శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వెంటనే ఫస్ట్ ఐటమ్ బై వై లాస్య మణికర్ణిక, ఎం ఆనంద భైరవి, వైఎస్వి అభిజ్ఞ మరియు జి సింధుజ, గురుశ్రీ స్వప్న రేఖాంకర్ హైదరాబాద్. సో దే ఆర్ రెండరింగ్ ది ఈవెంట్. వెల్కమ్ ప్లీజ్. హలో, వై లాస్య, లాస్య మణికర్ణిక, ఎం ఆనంద భైరవి, వైఎస్వి అభిజ్ఞ, జి సింధుజ సమర్పిస్తున్నారు ఫస్ట్ ఈవెంట్. వెల్కమ్ ప్లీజ్. స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూతన, ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ కృష్ణ సులభ సుపుష్ప గంధ కళభ, భోగదాప్త సులభ సుపుష్ప గంధ కళభ, భోగదాప్త సులభ సుపుష్ప గంధ కళభ, భోగదాప్త సులభ సుపుష్ప గంధ కళభ, కస్తూరి తిలక మహిపా మమ కాంత గోపకంత, స్వాగతం కృష్ణ, భోగదాప్త సులభ సుపుష్ప గంధ కళభ, కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంత, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ,
స్వాగతం కృష్ణ కృష్ణ కృష్ణ. ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ ధీరముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీరముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర హృది సారస సాగస వ్రజ యువతి జనమానస ప్రజయువతీ జనమానస పూజిత సాప గరు పగరి సదస సరిగ పద సప్తప గరి పగరి సదస ససరి గగ పద సస దప గరి పగరి సదస సరిగ రిగ పగ పద సప గరి పగరి సదస తిత్తక జనదం తిత్తక జనదం తక జనదం స తప గరి పగరి సదస తగదరి గుందన కిడ తగధి 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 తగదరి గుందన గిడ తగధి. స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ హరే కృష్ణ హరే. అద్భుతం ఆ నాట్యం. మరి ఈ చిన్నారులకు అభివందన చందనాలు అందిస్తూ టిఎస్ఓ 7KZ7536 కారు అక్కడ కొంచెం అడ్డంగా ఉంది సార్, దాన్ని తొలగించవలసిగా కోరుతున్నాం. తరువాత అంశంగా గరుడ గమన తవ చరణం అంటూ గరుడ గమనుడైన నారాయణ స్వామి వారిని మరి అభినందిస్తూ చిన్నారి వైఎస్వి అభిజ్ఞ జి సింధూజ చక్కటి నృత్యాన్ని అందిస్తున్నారు. టిఎస్ఓ 7FZ7536 టిఎస్ఓ 7EK0936 కార్లను అక్కడి నుంచి తొలగించవలసిగా కోరుతున్నాం ప్లీజ్ సార్. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం స
సర్వలోకైకనాథం. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ వండర్ఫుల్. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారి విరచిత మనోజ్ఞ గీతానికి మంజుల నృత్యాన్ని అందించారు చిన్నాలి అభిజ్ఞ సింధుజ. వారికి జయోత్సవం అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీ ఏ శ్రీనివాసరం మణికొండ, ఆ గురు శిష్యులైనటువంటి కుందన్ కుమార్ సహస్రారెడ్డి, యు చంద్రిక నెక్స్ట్ ఐటమ్ దే ఆర్ రెండరింగ్. ఐ వెల్కమ్ దెమ్ ప్లీజ్.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవందితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవర్ధితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి ఎఫెక్టివ్ అండ్ గార్జియస్ ఫ్రెండ్స్, చక్కటి నృత్యాంశానికి మనోహరమైనటువంటి నేత్రపరమైన నాట్యాన్ని అందించారు. మరి తల్లిదండ్రులందరికీ ఒక చిన్న సూచన, ఈ డ్యాన్స్ ఐటమ్స్ జరిగేటప్పుడు ఎవరు కూడా సెల్ ఫోన్లో బంధించే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కనుక వాళ్ళ ఏకాగ్రతకు భంగం కలిగించవద్దని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ లైవ్ కవర్డ్ బై ట్రైనెట్ టీవీ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఎనీవేర్ ఫ్రమ్ ది గ్లోబ్ దిస్ ప్రోగ్రామ్ కెన్ బి వ్యూడ్ ఫ్రెండ్స్ అండ్ లేటర్ దిస్ విల్ బి డైరెక్ట్లీ గెటింగ్ అప్లోడెడ్ ఇన్ టు యూట్యూబ్ అండ్ యూ కెన్ వ్యూ దిస్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నెక్స్ట్ టి దివిజ, ఏ అక్షయ సుధ, జీవీఎస్ జీవీఎస్ఎల్ లాస్య, శివానంద్ తణుకు వారి శిష్యులు వీరు వెడలేను వయ్యారులే అంటూ చక్కటి వయ్యారి రుచ్యాంశాన్ని అందిస్తున్నారు. మీ అందరి చప్పట్ల మధ్య జేజేల మధ్య వారికి స్వాగతం.
చక్కటి రుచ్యాంశాలని మనం ఆస్వాదిస్తున్నాం. 19 సంవత్సరాలుగా మా మిత్రులు రాజేష్ మరియు ధనరాజ్ చేస్తున్నటువంటి ఒక మహా సాంస్కృతిక యజ్ఞంలో భాగంగా ఈరోజు నాట్య చంద్రిక అవార్డుల్ని చిన్నారులకు అందిస్తున్న వేళ విచ్చేస్తున్నటువంటి నాట్య గురువులకు చిన్నారులందరికీ కూడా మరి వందన మందారాలు అందిస్తూ చిన్న ప్రకటన. MH 12 AF 5S52 కార్ అక్కడ అడ్డంగా ఉంది సార్, దాన్ని దయచేసి తొలగించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా TS07FZ7536 కార్ ఈజ్ దేర్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు బి వెకేటెడ్ ఇమీడియట్లీ టు స్ట్రీమ్ లైన్ ది ట్రాఫిక్. అండ్ నౌ ఫల్గుణి శర్మ, ఎం హాసిని, పిఎల్ శ్రీ మహాలక్ష్మి, శ్రీ జానకి ప్రమీల, ఎం చార్మిశ్రీ, గురు శ్రీమతి ఉమాదేవి గారి శిష్యులు చక్కటి నృత్యాంశాన్ని అందిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. పెద్దలు శ్రీ శేషుబాబు గారు ఇచ్చేశారు. యక్షగాన కంఠీరవ బిరుద విభ్రాజితులు, నాట్య సన్మూర్తి, నిరంతర తరంతర అధ్యయన వేత్త గురుగారు పశుమర్తి శేషుబాబు గారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్య సరస్వతి గలంగలరావల భాషిస్తుంది. మీ అందరి చప్పట్ల మధ్య వారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నా. MH 12F SS 32 కార్ అక్కడ ఉన్నా సార్, దయచేసి దాన్ని తొలగించవలసిందిగా కోరుతూ. ట్రాఫిక్ జామ్ అవుతోంది. గురు శ్రీమతి సురభి గాయత్రి, నెల్లూరు వాసిని, నిరంతర నాట్య సంచారిణి, మరి పినాకిని తరంగాల అలలిత్తిన వయ్యారం, తిక్కన కవితా కుసుమం విరులెత్తిన సింగారం, రంగనాథ భక్తిభావ రసమంజుల గానంతో, సంఘటనా ఉద్యమాల సంస్కృతి వికాసంతో, యువశక్తికి నవజాగృతి జోడించిన సీమ, ఖడ్గతిక్కనార్యు శౌర్య కథన లలామ సింహపురి, మరి నవ కవితా కళలు విరియు నవోదయపు కాంతిచరి సురభి గాయత్రి గారు ఇచ్చేస్తున్నారు. యు జాస్మిన్ లక్ష్మి, ఏవిఎస్ఎస్ఎల్ శ్రీకృతి, రాజీ పావని, పూర్వజ కేవి దర్శిని వారి శిష్యగణం వారు చక్కటి నృత్యాంశాన్ని అందిస్తున్నారు. వారికి స్వాగతం.
జుణుతాం తగ జుణుతా ಉದನಿ ಗೋಗನ ಕ
చిన్నారుల నృత్యం బాలనాట్యం బహు ప్రశంసనీయం. పెద్దలు, వదాన్య వరేణ్యులు, కళాబంధు బిరుద విభ్రాజితులు లయన్ డాక్టర్ విజయకుమార్ గారు ఇచ్చేశారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి తర్వాత సింహపురియురాలు గురు సురభి గాయత్రి గారి శిష్యురాలు పూర్వజ అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అంటూ చక్కటి అన్నమయ్య గానానికి నృత్యాంశాన్ని అందిస్తోంది. స్వాగతం.
Kula, ala mel manga.
థ్యాంక్ యూ. మరి తరువాతి అంశంగా శ్రీమతి ఉమాదేవి గారి శిష్యగణం, ఏ కుందం కుమార్, ఎస్ సహస్రారెడ్డి, యు చంద్రిక, మరి ఫల్గుణి శర్మ, హాసిని, శ్రీ మహాలక్ష్మి, జానకి ప్రమీల, మరియు ఎం చార్మిశ్రీ దశావతార ఘట్టాన్ని అందిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. అయోధ్యకు సీత
ಶಿಷ್ಟರಕ್ಷಣ ದುಷ್ಟ ಶಿಕ್ಷಣ ಧರ್ಮ ಸಂರಕ್ಷಣ ಕೋಸಂ ಭಗವಾನುಡು ಅಂದించಿನ ದಶಾವತಾರಾಲನ್ನ ಒಕ ರೂಪಕಂಗ ಮನೋಹರಂಗ ಅಂದಿಂಚಾರು ಚಿನಾರ್ಲು ಮರಿ ತರುವಾತಿ ಅಂಶಂಗ ಗುರು ಶ್ರೀ ಡಿ ಜಯಶ್ರೀ ರಾಜಕುಮಾರ್ ಸಿಕಂದ್ರಬ್ಯಾಡ್ ವಾರಿ ಶಿಷ್ಯುಲು ಆರ್ ಅಮೂಲ್ಯ ತ್ರಿಷ ತೋಷಿತ ಅಮೃತ ಮರಿ ನೀಲಮೇಘ ಶರೀರ ನಿತ್ಯಾನಂದ ಪಾಹಿ ಪಾಹಿ ಅಂಟು ನಾರಾಯಣ ತೀರ್ಥುಲ ವಾರಿ ದಿವ್ಯ ರಚನಾಕಿ ಅದ್ಭುತ ನೃತ್ಯಾಂಶನ ಅಂದಿಸ್ತಾರೆ ವಾರಿಗೆ ಸಾದರ ಸ್ವಾಗತ
కస్తూరి తిలకం లలాడమలగి వక్షస్థలే కౌస్తుభం సాగ్రే నవమౌతికో కరదేణు కరే కగణ స హరి చోదన చ కలయో కండే చ ముక్తావలి గోపస్త్రీ పరివే విజయదే గోపాల చూడమణి విజయదే గోపాల చూడమణి విజయదే గోపాల చూడ గోపాల కృష్ణ పది పది నీల మేఘ శరీర నీల మేఘ శరీర నీల మేఘ శరీర నీల మేఘ శరీర నీల కస్తూరి శోభి దయ
தன்னா தத்தித்தக தினதாம்
దట్ ఈస్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్. నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి స్పెషల్ మ్యాజిస్ట్రేట్గా సేవలు అందిస్తున్న పెద్దలు జస్టిస్ బి మధుసూదన్ గారు ఇచ్చేశారు. మీ అందరి సపోర్ట్ల మధ్య వారికి సాదర స్వాగతం. వారు ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా కూడా తనదైన శైలిలో ఆశీర్వాద అభినందన చందనలు వర్షిస్తుంటారు. వారికి ధన్యవాద పుష్పమాలికల్ని సభాపక్షంగా అందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు అనేక మంది పాత్రికేయ మిత్రులు కూడా చక్కటి నృత్యాంశాలను వీక్షిస్తామని విచ్చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాద ప్రసూన మాలికల్ని సవినయంగా అందిస్తూ తర్వాత అంశంగా గురుశ్రీ డివి నారాయణమూర్తి గారి శిష్యులు కూకట్పల్లి వాసులు భావరాజు నందిని కే వైష్ణవి బి కీర్తి దశావతార ఘట్టాలను అందిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. గుందరి తగుందత మత్తరమున మరియ ముదిల మత్తరమున మరియ
ಸಿಗ್ಗದ
థ్యాంక్ యూ. దట్ ఈస్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్, ఎఫెక్టివ్ అండ్ గార్జియస్. మరి పెద్దలు, యక్షగాన కంఠీరవ బిరుద విభ్రాజితులైన శ్రీయుత డాక్టర్ పశుమర్తి శేషుబాబు గారి చిరునవ్వుల దొంతరల మధ్య మరి న్యాయవాద శ్రేష్ఠుల శ్రవణ తత్పరులు మధుసూదన్ గారి మనోజ్ఞమైన అభినందన చందనల మధ్య ఆహ్లాద రసవ సంభరితంగా కొనసాగుతోంది. 19 సంవత్సరాలు నా మిత్రుడు రాజేష్ ధనరాజ్ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క సంస్థ నిర్వహిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీలో మరి ఇన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా ఈ సంస్థను నిర్వహిస్తూ కేవలం సంప్రదాయ నృత్యాలు మాత్రమే అందిస్తూ ఒక వినూత్నమైన వెల్లువ, ఒక తరంగము, ఒక కెరటాన్ని వీరు సృజించారు. మరి రాజేష్ ధనరాజ్ నా మిత్రులిద్దరికి కూడా మీరందరూ ఒకసారి చప్పట్లతో జయహో అని దీవించవలసిగా అర్థిస్తున్నా. కారణం మనం ఎన్నో టీవీ సీరియల్స్ చూడొచ్చు, మరి అత్తాకోడలు కొట్టుకునేటువంటి ఎన్నో టీవీ సీరియల్స్ చూడొచ్చు, మొగలి రేకులు, ఇత్తడి రేకులు, ఇనప రేకులు, ఇవన్నీ కాకుండా సంప్రదాయ విహితంగా సనాతన సుందరంగా రమణీయ బంధురంగా ఉద్ధృతమై ఉన్నతమై ఉత్తమమై ఉత్కృష్టమై ఉదాత్తమై రమణీయమై కమనీయమై మనోహరమై మనోజ్ఞమై హృదయంగమై సంతోష రసప్లావితమై అమందానంద కందలిత హృదయారవిందమై పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుటశీకర సిక్తమంజరి మండిత భూరి భూరుహ సమావృత సుందరమై నీలసింధు నిర్మల జల ధౌతచరణ కమలతల అనిల విచంచల కోమల శ్యామల నవసశ్యాంచల అంబర చుంబిత విశాలహాల హిమాచల ధవళ తుషార కిరీట సోభిని సంయుక్త సౌందర్య సమాశ్రితమై మధురమై మంత్రాక్షరమై రసభావమై స్నిగ్ధమై లలిత గాంధర్వమై సునాద మనోహరమైన చక్కటి సంప్రదాయ నృత్యాలను కాపాడుతున్న ఏకైక పవిత్ర సంస్థ మరి మా మిత్రుడు రాజేష్. ఇటీవల కాలంలో కొంత కమర్షియల్గా కూడా తిరిగారు వాళ్ళు. మా ధనరాజు ఇటీవల బాగా సంపాదిస్తున్నాడని విన్నాను. వారు అదేవిధంగా కొనసాగాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే మరిన్ని కార్యక్రమాలు చేయగలరు కనుక వారికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ చక్కటి నృత్యాంశాలను మనం సమాధానంతో వీక్షిస్తున్నాం. మరి వాళ్ళిద్దరు కూడా మంచి నాకు ఆత్మీయ మిత్రులు, రాజేష్ ధనరాజ్. ఒకప్పుడు పివి రంగారావు గారు ఇదే వేదిక మీద అన్నారు, సినారే గారు, పివి రంగారావు గారు ఉండే సభలో నేను ఆ రోజు వ్యాఖ్యాతగా ఉండే భాగ్యం నాకు లభించింది. అప్పుడు ఆయన అన్నాడు, రాజేష్ వద్ద రాజ్యము లేదు, ధనరాజు వద్ద ధనము లేదన్నాడు. మరి ఏమీ లేని స్థాయి నుంచి
కేవలం కళల్ని అభివృద్ధి చేయడమే ఒక హృదయ సంకల్పంగా పెట్టుకొని వాళ్ళు నిరంతర చిరంతన కృషి సల్పున్నారు. వారందరికీ కూడా అభినందన, వందన, చందన, సుందర, మందార మాలికలు మరొకసారి మీ చప్పట్ల మధ్య అందిస్తూ మరి తర్వాతి అంశంగా గురు శ్రీమతి మైథిలి దినకరన్, దినకరన్ కా మతలబ్ తమిళియన్, కలగ కన్మణిగళే, తమిళ సింగంగళే, సుందర తెలుగునాటి సహోదరంగళే, నన్బరగళే, తాయిమార్గళే, వణక్కం, నన్రి అని తెలియజేస్తూ సోనాక్షి కాళి, అక్షర, షిజా సమీర్, దే ఆర్ రెండరింగ్ ది డ్యాన్స్ ఐటమ్ రామాయణ శబ్దం. రామాయణం పరమ పవిత్రం, జగం మారి, యుగం మారి, అణువణువు మార్పు చెంది టెక్నాలజీ ఎంత వెరితెరలు వేసినా భారతీయ సంప్రదాయ విహితమైన శ్రీరామచంద్ర ధర్మ ప్రభు యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణా ప్రసరణ సౌభాగ్య గరిమ ఈ చిన్నారులందరి మీద ప్రసరించుగాక, ప్రవహించుగాక. మీ చప్పట్ల మధ్య రామాయణ శబ్దానికి సాదర స్వాగతం. ధన దింధిమి హిమిత దిగు దంధన దింధిమి హిమిత దిగు దిక్ తకుంద తకుంద తదరిద తత్తరిత కుంద తదరిగిన తక్కినంగు తక్కినంగు కృతజ్ఞం తక్కినంగు తక్కినంగు కృతజ్ఞం తత దిది నంతర్ జంతర నంతర్ జంతర్ దైగణతో తత దిది నంతర్ జంతర నంతర్ జంతర్ దైగణతో తక్కిట 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 తత్తరిగిడతం తత్తరిగిడతం దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతి దశరథవర కుమారుడవైతి దశరథవర కుమారుడవైతి దైవ కౌశిక యాగముగాచితివి దైవ కౌశిక యాగముగాచితివి రసికుడ సీతను పెండ్లాడితివి రసికుడ సీతను పెండ్లాడితివి రవి కులమున బలవంతుడవైతివి రవి కులమున బలవంతుడవైతివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి ఆడినమయ మృగ వెంబడి పోతివి 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 చింతితైది మన వశమనుకుంటివి చింతితైది మన వశమనుకుంటివి జటాయు తెలు పగ వినుమని అతనికి జటాయు తెలు పగ వినుమని అతని చెడని పదవిత నొసగిన వెనుక హనుమంతుని చే అభయమొసగితివి హనుమంతుని చే అభయమొసగితివి అలసుగ్రీవుల నాదరించితివి అలసుగ్రీవుల నాదరించితివి జయముగ వృక్షము చాటున నుంటివి జయముగ వృక్షం చాటున నుంటివి శరమున వాలిన్ పూల నేసితివి శరమున వాలిన్ పూల నేసితివి వానర సేనల దండు గూర్చితివి వానర సేనల దండు గూర్చితివి వారధి గట్టిగా బంధించితివి గది గది చం దాదా గది చం దా గది గది చం దాదా గది చం శరణని వచ్చిన వాణి గాచితివి శరణని వచ్చిన వాణి గాచితివి హరి 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 రణ బిరుదు గట్టితివి హరి 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 రణ బిరుదు గట్టితివి
తకిట తక ధాకి తకిట జం తక్కి తకిట తక ధాకి తకిట జం అసురుని కులమెల హతము చేసితివి అసురుని కులమెల హతము చేసితివి అరయ తమ్మున అభయమ సగితివి అరయ తమ్మున అభయమ సగితివి ధం ధం ధన ధన ధాన్ ధనం ధన ధం ధం ధన ధన ధాన్ ధనం ధన లంక కెక్కియా లంక కూల్చితివి లంక కెక్కియా లంక కూల్చితివి అక్కలించి రావణు దృంచితివి సీత సమేతుడవై అట్టి అయోధ్య అయోధ్య 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 అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడే ప్రబలిన రామ భక్తుల పట్టి శుభముల కట్టడి చేసిన కరివరద పెట్టెద పదివేల సాష్టాంగ దండం పెంపుగా చూడుము పరాకు బహుపరాకు రమపరాకు లేఖను దిరి 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 నందం దిరి దిరి తహతా దిరి దిరి తలంగు తది గిన్నతం తకిట తక తలంగు తది గిన్నతం తకిట తక తలంగు తది గిన్న తద్ది తల్లత్త దిన్న తద్ది తల్లత్త దిన్న తద్ది తల్లత్త చింత చింత తల్త జను తల్త జను తన తల్త జను తల్త జను చింత తల్త జను తల్త చింత తన తల్త జను తల్త జను చింత తల్త జను తల్త జను తన తల్త జను తల్త జను చింత అద్భుతం ఆ నాట్యాంశ మహోత్సవం. మరి తరువాతి అంశంగా గురు శ్రీమతి కె సాయి గీత గారి శిష్యగణం శ్రీ అన్విత అక్షిత సాయి సాయి రిషిత కార్తీక మాస శుభవేళ శివాష్టకాన్ని అందిస్తున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం అంటూ ఇంద్రాది సురనాయకాగ్రేసరం నిజ పదపద్మ నుతిశీలి భయసంహరం సర్వమంగళాంచితం మృగవర చర్మైక కటివస్త్రభూషితం కైలాస గిరిపతిం భజే అంటూ ఆ స్వామివారి దివ్యానుగ్రహం ఈ కళామూర్తుల మీద ప్రసరించుగాక. మరి స్వాగతం. గణేరుండ మాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం
సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుని తగ్గదు గుడి 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 తగ్
చక్కగా గంగా గౌరీ హృదయ విహారిని అలా ప్రతిబింబించారు చిన్నారులు. మరి తరువాతి అంశంగా గురు శ్రీమతి ఇందిరా పరశురామ్ గారి శిష్యవరేణ్యులు ధృతి త్రైలోక్య శ్రీహితలు కొలువైతివా రంగశాయి అంటూ భావకవిత ఉద్యమ సారథి దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి రచన మరి రామప్రియ రాగం ఆదితాళంలో అందిస్తున్నారు. ఆ చిన్నారులకు సాదర స్వాగతం. తతుం తతుం కిడతగ తరి కిడతగ తాం కిడతగ తరి కిడతగ తజ్జం తజ్జం జం తరి కిడతం తరి కిడతం తరి కిడతం తజ్జం తజ్జం జం తది గిన్నతం తది గిన్నతం తది గిన్నతం తజ్జం తజ్జం జం తద్దిం గిన్నత తద్దిం గిన్నత తద్దిం గిన్నత తజ్జం తజ్జం జం తద్దిం గిన్నం తద్దిం గిన్నం తద్దిం గిన్నం తద్ది తద్ది గిన్నత తద్ది కిడతం కొలువైతివారంగసాయి హాయి కొలువైతివారంగసాయి హాయి కొలువైతివారంగసాయి హాయి కొలువైతివారంగసాయి సాయి హాయి కొలువైన నిను చూడ కలవా కర్ణులు వేయి కొలువైన నిను చూడ కలవా కర్ణులు వేయి కొలువైన నిను చూడ కలవా కర్ణులు వేయి కొలువై తీవరంగ సాయి హాయి కొలువై తీవరంగ సాయి కిడతగ దరికిడతం తరచిరగమురేపి చిరునవ్వు విరజాజులేవోయి చిరునవ్వు విరజాజులేవోయి ఏవోయి చిరునవ్వు విరజాజులేవోయి ఏవోయి కొలువై దీవారంగసాయి హాయి కొలువై దీవారంగ
சாயி தத்தஜம் தத்தக்க தஜம் த தரிக்கிடத்தக்க தீம் தக்க திக்கு திங்கிண்ண தத்தக்க தஜம் தத்தக்க தஜம் த தரிக்கிடத்தக்க தீம் தக்க திக்கு திங்கிண்ண தத்தஜம் த தரிக்கிடத்தக்க தீம் தக்க திக்கு திங்கிண்ண தத்தஜம் த தரிக்கிடத்தக்க தீம் தக்க திக்கு திங்கிண்ண தத்தஜம் ததண்ணம் தக திம் ததித்தம் தத்தரிக்கிடத்தும் திகிண்ண திண்ண ததி கிண்ண தக்க ததி கிண்ண தக்க திக்கு திண்ண சிறி மோவிதம் மரிமரி கிரீகண்ட 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 பரதேட்டி அலதேட்டுலே ஓயி பரதேட்டி அலதேட்டுலே ஓயே ஓயி பரதேட்டி அலதேட்டுலே ஓயே ஓயி பரதேட்டி அலதேட்டுலே ஓயே ஓயி கொலுவை தீவாரங்கசாயி ஹாயி கொலுவை தீவாரங்கசாயி ஜனுத ஜனு தண்ணம் ததிமி கிண கிண்ணத கிண கிண குகதிந்திமி ஜகத ஜகணக்கு தகணக்கு தத்தனத ஜகணக்கு தகணக்கு தத்தனத தத்தண தண்ண ததிந்த தம் தக தண்ண தண்ண ததிந்த தம் தஜம் ததக தண்ணம் ததக தரும் ததக ரித்தம் ததக தஜம் தண்ணம் தகதிம் தரித்தம் ததா தெய்தை தகி தத்தம் ஔரா ஔரௌரா ஔரா ஔரௌரா ரங்காரு ஜிலுகு பங்காரு வலுவ சிங்கார முகதரிஞ்சி 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 புறமந்து துளசி சருளந்து கலசி மணியாக முகவகிஞ்சி 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 சிஸ்தை நொசட கஸ்தூரி பொட்டு முஸ்தாபுகாகி நொசட கஸ்தூரி பொட்டு முஸ்தாபுகாகி சிஸ்தை நொசட கஸ்தூரி பொட்டு முஸ்தாபுகாகி சிஸ்தை நொசட கஸ்தூரி பொட்டு முஸ்தாபுகாகி சிஸ்தை நொசட கஸ்தூரி பொட்டு முஸ்தாபுகாகி எலிதம்மி கனுல எலதேட்டி கொனல துளலேனி நெனரு நுஞ்சி 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 ஜிலிபிலி படகல சேஷாகி தெலிமல்ல செய்ய செய்ய நின்றி ஜிலிபிலி படகல சேஷாகி தெலிமல்ல செய்ய செய்ய நின்றி முஜகமுலு மோகம்புன திலகிம்பகா புலகிம்பகா முஜகமுலு மோகம்புன திலகிம்பகா புலகிம்பகா முஜகமுலு மோகம்புன திலகிம்பகா புலகிம்பகா முஜகமுலு மோகம்புன திலகிம்பகா புலகிம்பக ஸ்ரீரங்க மந்திர நவசுந்தரா பரா ஸ்ரீரங்க மந்திர நவசுந்தரா பரா ஸ்ரீரங்க மந்திர நவசுந்தரா பரா தாக்கு தண்ணக்கு ஜம்த கிட்டத்தக்க தத்தி 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 தித்த குஜம் தண்ணக்கு கிண்ணக்கு ஜம்த
కృతగదిత కుజం తాకుధన కుజం తజం తిధన కుపిణ కుజం తజం తది తాకుధన కుజం ధన కుజం ధన కుపిణ కుజం పిణ కుజం తాతాదాదింద తత్తాదింద తాతాదాదింద తదితాదింద తాతాదాదింద తత్తాదింద తాతాదాదిత్తక తదిగిణ తొం తాకు ధన కుజం త కిడతక తద్ధి 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 నిత కుజం దణ్ణకు పిణ కుజం త కిడతక తద్ధి 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 నిత కుజం తాకు ధన కుజం త తజం తది ధణ్ణకు పిణ కుజం త తజం తది తాకు ధన కుజం దణ్ణ కుజం దణ్ణకు పిణ కుజం పిణ కుజం తాతాదాదింద తత్తాదింద తాతాదాదింద తదితాదింద తాతాదాది తక తది గిణ్ణతుం దింతదిత్త తక దిత్త తక దింత దణ్ణత జణ్ణు దణ్ణత జణ్ణు తం తదణ్ణత జణ్ణు దణ్ణత దింద తత్త ధణం జణ్ణు దణ్ణత దింద తాత దణ్ణత తా దణ్ణత తాతత్త జణ్ణుత జణ్ణు జణ్ణుత దిమ్మితాద దణ్ణత దింద దణ్ణత దింద తద దిద్ధణ్ణత జణ్ణు దణ్ణత దింద దిద్దిన కిడదగ దిద్దిన కిడదగ దిన్న కిడదగ దిద్దిన కిడదగ దిద్దిన కిడదగ దిన్న కిడదగ దిద్దిన కిడదగ దిత్త దిద్దిన కిడదగ దిత్తే దిద్దిన కిడదగ ది కొలువై దివారంగ సాయి హాయి కొలువైన నిను జూడ కలవ నేటి కార్యక్రమానికి ఈ చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందించాలనే ఒక శుభ కామనతో సరస్వతి కృపా కటాక్ష వీక్షణాధ్యక్షులు సమగ్ర సంఖ్యాశాస్త్ర దురంధరులు దూర్దండమాన సంఖ్యాశాస్త్ర ధురీణులు పెద్దలు దైవజ్ఞ శర్మ గారు విచ్చేశారు మహద్భాగ్యం. మీ అందరి చప్పట్ల మధ్య వారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి తరువాతి అంశంగా తెనాలి వాస్తవ్యులు పెద్దలు గురుశ్రీ జంజాల వెంకట శ్రీరామ చంద్రమూర్తి గారి శిష్య ప్రశిష్య గణాలు గురు కుమారి శ్రీలేఖ తెనాలి గారు, అదేవిధంగా శ్రీ లాస్య కూచిపూడి నాట్యాలయం తెనాలి వారు అందరూ కూడా కలిసి చక్కటి నృత్యాంశాలను అందిస్తున్నారు. ఎన్డి సాయి శ్రావణి, కె మీనాక్షి, శ్రావ్యాంజలి, సాయి కళ్యాణి, మరి శశి కళ్యాణి, అదేవిధంగా వరలక్ష్మి, దివ్యశ్రీ, బృందశ్రీ, జతాంజలి, యశస్విని, విభావరి, చక్కటి పేర్లు. విభావరి అంటే రాత్రి, మరి విభావరి, సౌశీల్య, ఈ చిన్నారులందరూ కూడా కలిసి హిందోళ రాగానికి తిల్లాన అందిస్తున్నారు. షడ్జమ గాంధార మధ్యమ దైవత నిషాద సన్నిభం హిందోళం. హిందోళం లక్ష్మీప్రియ రాగం అని చెప్తోంది సంగీత రత్నాకరం. మరి అఖండ శ్రీచక్ర మహాసంచరణ యొక్క దివ్యానుగ్రహం ఈ కార్తీక మాస శుభవేళ. మీ అందరి చప్పట్ల మధ్య ఈ చిన్నారుల మీద ఆ తల్లి వర్షించుగాక అని అమ్మను ప్రార్థిస్తూ హిందోళ తిల్లాన స్వాగతం. తద్ధీం ధీం తనాదిర్ధిరన ధీం తద్ధీం తిత్తిల్లాన తాన తాన తిత్తిల్లాన తిల్లాన తద్ధీం ధీం తనాదిర్ధిరన ధీం తద్ధీం తిత్తిల్లాన తాన తాన తిత్తిల్లాన తిల్లాన
ಗಣ ತೀಂ ಧೀಂ ತನಾದ್ರ ಧೀರ ನ ಧೀಂ ತೀಂ ತಿಲ್ಲ ನ ತನ ತನ ತಿಲ್ಲ ನ ತಿಲ್ಲ ನ ತೀಂ ಧೀಂ ತನಾದ್ರ ಧೀರ ನ ಧೀಂ ತೀಂ ತಿಲ್ಲ ನ ತನ ತನ ತಿಲ್ಲ ನ ತಿಲ್ಲ ನ ತನ ಧೀಂ ತೀಂ ತಿಲ್ಲಾನ ತನ ಧೀರನ 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 ಧೀಂ ತೀಂ ತಿಲ್ಲಾನ ತನ ಧ
தெக்கிட்ட தொங்கிட்ட நங்கிட்ட ரக்கிட்ட தெக்கிட்ட தொங்கிட்ட நங்கிட்ட தத்திரகிடதம் 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 ಸಿದ್ಧವಿದ್ಯಾಧರ ಸಿದ್ಧೇಂದ್ರ ಯುಗಿವರ ಶ್ರೀ ಕುಚೇಲಪುರ ಆಶ್ರಿತ ಮಂದಾರ ಸಿದ್ಧವಿದ್ಯಾಧರ ಸಿದ್ಧೇಂದ್ರ ಯುಗಿವರ ಶ್ರೀ ಕುಚೇಲಪುರ ಆಶ್ರಿತ ಮಂದಾರ ಸಿದ್ಧವಿದ್ಯಾಧರ ಸಿದ್ಧೇಂದ್ರ ಯುಗಿವರ ನಿ ಕೃಪಾಮೃತ ಮೇ ನಿತ್ಯ ಜೀವನಮಯಿ ನಿ ಕೃಪಾಮೃತ ಸ
ಸಮಮಗಸ ಸಮಗಮಗಸ ಮಿದನಿ ಗಮದನಿ ಸನಿ ಸಮದನಿ ಸ ಸಮಮಗಸ ಸಮಗಮಗಸ ಮಿದನಿ ಗಮದನಿ ಸನಿ ಸಮದನಿ ಸ ಗಚಂ ಸಚಂ ಗಚಂ ಗಚಂ ಗಮದನಿ ಸಚಂ ಗಚಂ 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 ತಮಗಸ ಸಚಂ ಗಚಂ ಗಮದನಿ ಸಚಂ ಗಚಂ 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 ತಮಗಸ ನಾದರೆ ದಿರಿತಂ ತಿರಿದಿರಿತಂ ದನಧೀಂ ತಧೀಂ ತಿತ್ತಿಲ್ಲ ತನಧೀಂ ತಧೀಂ ತಿತ್ತಿಲ್ಲ ತನಧಿರ ನಧೀಂ ತಧೀಂ ನಾದಿರು ದಿರು ದಿರಿ ತೋಂ ದಿರು ದಿರು ದಿರಿ ಉದರ ಧೀಂ ತಧೀಂ ದಿರು 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 ದಿರಿ ತಿಲ್ಲ ನಾದಿರು ದಿರು ತಿಲ್ಲ ನಾದಿತ್ತಿಲ್ಲ ನಧೀಂ ತಧೀಂ ನಾದಿರು ದಂಡ ತಜಣು ದಂತ ದಂಡ ತಜಣು షడ్జమ గాంధార మధ్యమ దైవత నిషాద సన్నిభం హిందోళాన్ని శ్రవణపేయమైన కర్ణామృతమైన రాగానికి దివ్యరసాద్భుతంగా శోభాయమానంగా వసంతాయమానంగా చక్కటి నృత్య రీతులను అభినయ గతులను జతులను ధృతులను శృతులను సమగతులను అభినయించారు ఈ చిన్నారులు. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఈ చిన్నారులకు జయహో అని వేడుకుంటూ మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కళారత్న బిరుద విభ్రాజితులు రాధేశ్యామ్ సామాన్యుడు కాదు మరి కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి తీసుకురావడం అంటే ఈ జాతికి ఒక గర్వకారణమైన మాణిక్యం మన మధ్యనే ఉన్నది. ఒక అసాధ్యమైన వ్యక్తి ఆయన. ఆయన అభినయంలో కానీ వాచికంలో కానీ ఆయన యొక్క లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్లో కానీ రాధేశ్యామ్ గారికి కానీ వేదిక ఎక్కారంటే ఆ నడక అలా పొంగి ప్రవహిస్తుంది. మాణిక్యాంచిత కాంచిక రుచులతో మంజీర నాదంబుతో వాణీమ ద్రసనాగ్ర వేదికను శుంభద్రీతి నర్తింపమని మా బంగారయ్య శర్మ గారు అమ్మని ఎట్లా ప్రార్థిస్తాడో ఆ అమ్మ యొక్క దివ్య రసాద్భుత గలంగలలు వారి యొక్క గళంలో వారి పదంలో అట్లా నర్తిస్తాయి. మీ అందరి చప్పట్ల మధ్య రాధేశ్యామ్ గారికి సాదర స్వాగతం మరి గురుగారికి. అదేవిధంగా ఇటీవలి కాలంలో బాబు గోగినేని కత్తి మహేషు లాంటి వాళ్ళందరికీ కూడా ఎదురు నిలిచి ఈ సంప్రదాయాన్ని నిలబెడుతున్న ఏకైక కంఠీరవుడు పెద్దలు బంగారయ్య శర్మ గారు. శ్రీ 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 ఆదిశంకర జగద్గురు భక్త సమాజ అధినేతగా దేశ విదేశాలలో ఆదిశంకర జయంతి ఉత్సవాలను దివ్యంగా చేసిన వారు. ఒక్క విషయం చెప్పాలి సార్, మన హైదరాబాద్లో అల్కాపురి పార్కులో 10 రోజుల పాటు ఆదిశంకర జయంతి ఉత్సవాలు నిర్వహించడం కాకుండా 18 ద్వాదశ జ్యోతిర్లింగ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా కాషాయ ధ్వజం మీద శంకర స్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి ముద్రతో వారణాసిలో ఆ రోజు తిరిగే ప్రతి బోట్లో మణికర్ణికా ఘట్టం మరి హరిశ్చంద్ర ఘాట్ అక్కడంతా కూడా ఆ పడవల మీద హైందవ సంప్రదాయ హితమైనటువంటి కాషాయ ధ్వజాన్ని ఎగరవేసిన మహనీయులు బంగారయ్య శర్మ గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగత సుమ్మాలికలు అందిస్తున్నా. మరి తరువాతి అంశాన్ని వీక్షిద్దాం బాబా. మరి తరువాతి అంశం కొత్తగూడెంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ కూచిపూడి నాట్య తరంగం సీతాప్రసాద్ గారు. మరి సీతాప్రసాద్ గారి శిష్యగణం ఎస్ యామిని ఎస్ నాగసాయి వెన్నెల ఎం తేజస్విని ప్రహ్లాద పట్టాభిషేక ఘట్టాన్ని అద్భుతంగా అందిస్తున్నారు. మరి కాంభోజీరాగ ఛాయలలో ఈ చిన్నారులకు మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. Ooh.
ತದ್ದಿಂದ ತತ್ತ ಜಣ್ಣು ತದ್ದಿಂದ ತತ್ತ ಜಣ್ಣು ಸಾಗರಂ ಗುಣದ್ರೋಯಗ ಸಾಗರಂ ಗುಣದ್ರೋಯಗ ಸಾಗರಂ ಗುಣದ್ರೋಯಗ ವೇಗಮೇ ದರಿಗಟ್ಟು ಜೇರೆನು ತಕ್ಕಿಟ್ಟ ತಕ್ಕ ದಿಮ್ಮೆ ತಕ್ಕಿಟ್ಟ ತಕ್ಕ ಜಣ್ಣು ಗಿರುಲ ಪೈ ಎಕ್ಕಿಂಚಿದ್ರೋಯಗ ಗಿರುಲ ಪೈ ಎಕ್ಕಿಂಚಿದ್ರೋಯಗ ಗಿರುಲ ಪೈ ಎಕ್ಕಿಂಚಿದ್ರೋಯಗ ಹರಿಸತಿ ವಚ್ಚಿಯಾದು ಕೊನೆನು ತದ್ದಿಂ ತತ್ತ ದಿಂದ ತದ್ದಿಂ ತರಿಗಡತಂ ತರಿಗಡತಂ ಎಂದು ನಾ ಭಯಮಿಂತಲೇದುರ ಎಂದು ನಾ ಭಯಮಿಂತಲೇದುರ ಏ ಮಿರ ಪ್ರಹ್ಲಾದ ನಿನ್ನೇ ಮಂದುರ ಹರಿಯಂದುರ ನಾ ಮುಂದರ ಈ ಸಮುಖ ಮಂದುನ ಜೂಪರಾಯನಿ ಜಗಡ ಮಾಡಗ ಎಂದು ಜೂಚಿನ ಅಂದೆಗಲಡನ ಎಂದು ಜೂಚಿನ ಅಂದೆಗಲಡನ ಕಟ ಕಟಂಬಡಿ ಭ್ರುಕುಟಿ ಮುಡಿವಡ ಕಟ ಕಟಂಬಡಿ ಭ್ರುಕುಟಿ ಮುಡಿವಡ ಗಡಿಯಲೋ ನಿನ್ನು ಮಡಿಯ ಗೊಟ್ಟೆದ ಗಡಿಯಲೋ ನಿನ್ನು ಮಡಿಯ ಗೊಟ್ಟೆದ ಸುಡಿಯ ಹರಿಣಿ ಸ್ತಂಭ ಮಲ್ದುನ ಚೂಪು ಮನಗ ಸುಡಿಯ ಹರಿಣಿ ಸ್ತಂಭ ಮಂದುನ ಚೂಪು ಮನಗ ಧಗ 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 ಧಗಾಯನಿ ಧಗ 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 ಧಗಾಯನಿ ತರಣಿ ಕಿರಣ ಮುರೀತಿ ಮೆರೆಯುತು ಧರ ನೃಸಿಂಹಂ ಸ್ತಂಭಂಬುನಾವಗಿಂಚೆನು ತರಣಿ ಕಿರಣ ಮುರೀತಿ ಮೆರೆಯುತು ಧರ ನೃಸಿಂಹಂ ಸ್ತಂಭಂಬುನ ಆವಗಿಂಚೆನು ಸಂಧ್ಯ ವೇಳ ಹಿರಣ್ಯ ಕಸಿಪುನಿ ತಡಿ ಕುಡಿಡಿಡಿ ಕುಡಿಡಿ ಕುಡಿಂಕುಕು ತಡಿ ಕುಡಿಡಿಡಿ ಕುಡಿಡಿ ಕುಡಿಂಕುಕು ತತ್ಕಣಂ ಧಿಮಿ ಕಡುಕು ಚಿಂಚಿಯು ವೇಗ ವೇಗಮೆ ಕಡಗಿ ಸಂಧ್ಯ ಮುಗ ಧರಿಂಚೆನು ಗಾರ ರಕ್ತಮು ಜೀರಿ ಗೋರುಲ ಗಾರ ರಕ್ತಮು ಜೀರಿ ಗೋರುಲ ಮೀರಿ ವಡಿ ವಡಿ ಕಲೆಯಗ ಲೋಕಮೆಲ್ಲನು ಭೀತಿಚೆ ಗಜ ಗಜಾವಣಕೆನು ಹರಿ ಹರಿ ಶರಣಂಚು ಪ್ರಹ್ಲಾದುಡೆದಿರಿ ನಮಸ್ಕರಿಚೆನು ಹರಿ ಹರಿ ಶರಣಂಚು ಪ್ರಹ್ಲಾದುಡೆದಿರಿ ನಮಸ್ಕರಿಚೆನು ಲಕ್ಷ್ಮಿ ವಚ್ಚಿ ಸೇವಿಂಚೆ ನೂತನ ವಕ್ಷಸ್ಥಲ ಮುನನುಂಚು ಕೊನೆನು ಓ ಪರಮ ಭಾಗವತೋತ್ತಮಾನಿ ಭಕ್ತಿಗೆ ಪುಡು ಮೆಚ್ಚಿತೀಯನಿ ಪರಮುಲಿಚ್ಚನು ಕರುಣ ತೋಡುತ ಧರಣಿ ನೇಲುವೆ ಏಳು ಎನುಚುನು ಸುರಲು ಅಂದರು ಪೊಗಡಗ ಸುರುಲಂದರು ಕೊಗಡಗ ಪ್ರಹ್ಲಾದುನಕು ಪಟ್ಟಂಬುಗಟ್ಟೆನು ಗರಿಮತೋ ನರಹರಿ ವೈಕುಂಠಪುರ ಮುನುಜೇರೆನು ಕಿಟತಕ ಧಾ ಕಿಟ ಕಿಟತಕ ಝೇ ಕಿಟತಕ ಝೇ ಕಿಟ ಕಿಟತಕ ತಕ್ ಕಿಟತಕ ತಕ ತರಿ ಕಿಟತಕ ಧಾ ಕಿಟತಕ ತದಿ ಗಿಣತುಂ ಝೇ ಕಿಟತಕ ತದಿ ಗಿಣತುಂ ತಕ್ ಕಿಟತಕ ತದಿ ಗಿಣತುಂ ದಿಂದಿಗಿತಕ ದದ್ದೋ ದಿಂದ ದಿಂದ ಕೃತಕ ದದ್ದೋ ದಿಂದ 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 ದಿತ್ತಂ ಕೃತಕ ದರಿ ಕೃತಕ ತುಂ ದಿತ್ತಂ ಕೃತಕ ದರಿ ಕೃತಕ ತುಂ ದಿತ್ತಂ ಕೃತಕ ದರಿ ಕೃತಕ ತುಂ చక్కటి నృత్యాంశాన్ని మరి కొత్తగూడెం సీతాప్రసాద్ గారు ఒక అభినయ వేదంగా చిన్నారులకు అందించారని అర్థమవుతోంది. నృసింహ ఆవిర్భావ ఘట్టం మరి భక్తి అనేటువంటి పునాది మీద పరమ భాగవతోత్తముడైనటువంటి పోతనామాచ్యుడు ఒక మహాసౌధాన్ని నిర్మించాడన్నాడు. ఆ సౌధం భాగవతం అయితే
దానికి నాలుగు స్తంభములు అన్నాడు. ఒకటి వామన చరిత, రెండు గజేంద్ర మోక్షణ ఘట్టము, మూడవది ప్రహ్లాద చరితము, నాలుగు శ్రీకృష్ణలీల రుక్మిణీ కళ్యాణ ఘట్టములు అన్నాడు. మరి ఆ విధంగా పరమ రసాద్భుతమైనటువంటి ఒక అంశాన్ని చిన్నారులు అందించారు. వారికి ఒకసారి మీ చప్పట్లతో జయోత్సవాన్ని దీవించవలసిగా కోరుతూ కాసేపు ఫోటోలకై పాటలు, వీడియోలకై వేడుకలు ఆపి మరి సహజగతిలో ప్రవేశిద్దాం. కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. ఈ ప్రోగ్రామ్ని మా మిత్రులు వెంకట్ గారు ట్రైనెట్ టీవీలో కవర్ చేస్తున్నారు. థ్రూఅవుట్ వరల్డ్ ఎనీబడీ కెన్ వ్యూ దిస్ ప్రోగ్రామ్ అండ్ కెన్ సబ్స్క్రైబ్ టు ట్రైనెట్ టీవీ. ఈరోజు మిత్రుడు రాజేష్ నాట్య చంద్రిక అన్నాడు. చంద్రిక అంటే వెన్నెల జాబిలి యొక్క వెలుగు కిరణం. చక్కటి పేరును పెట్టాడు గురుగారు. మరి ఘనత వహించిన మా రాజేశ్యామ్ గారు, మా శేషబాబు గారు, బంగారాయ శర్మ గారు, వారి ముందు మాట్లాడడం అంటే కొంచెం భయమే. కారణం ఆయా రంగాలలో వారి నిష్ణాతులు, శాత్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నులు. మరి చాలా ఆనందకరం, శ్రీకరం, శుభకరం, మంగళకరం, కార్తీకం, శివకేశవ అభేదం అన్నాడు. మరి ఆ శివకేశవుల యొక్క దివ్యానుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ప్రసరణ సౌభాగ్య గరిమతో రాజేష్ ధనరాజ్ గొప్ప విషయం. గత దాదాపు 19 సంవత్సరాలు సార్, 2 దశాబ్దాలుగా కేవలం కూచిపూడి నృత్యాంశాలని అందించడం గొప్ప విషయం. కూచిపూడి తెలుగుల జీవనాడి, వేదాత్మయైన తెలుగు కళా సరస్వతి కులుకు ముక్కు పుడక కూచిపూడి నడక అన్నారు. మరి అంత అద్భుతమైనటువంటి నృత్యాంశాలను అందించినటువంటి గురువరేణ్యులు కూడా తెనాల నుంచి వచ్చున్నారు. హైదరాబాద్, ఈసీఎల్, అదేవిధంగా మణికొండ, అదేవిధంగా మరి నెల్లూరు, సికింద్రాబాద్, ఇలా నిజాంపేట్, కొత్తగూడెం, పలు ప్రాంతాల నుంచి గురువరేణ్యులు శిష్య ప్రశిష్య గణాలతో దిగారు. కూచిపూడి చక్కటి నృత్యాంశాలను అందిస్తూ పెద్దలందరినీ కూడా సత్కరించుకుంటోంది ఈ సభ. మరి నేటి కార్యక్రమంలో సభాధ్యక్షులుగా మధురగల సంపన్నులు, ధార్మికవేత్త శ్రీ 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 జగద్గురు ఆదిశంకర భక్త సమాజం అధినేత పెద్దలు శ్రీ బంగారాయ శర్మ గారిని మీ అందరి చప్పట్ల మధ్య సగౌరవంగా వేదికా క్షేత్రానికి స్వాగతిస్తున్నా. రండి సార్, బంగారాయ శర్మ గారు. రూపం బ్రాహ్మణ్యం, ప్రసంగంలో అగ్రగణ్యం మా బంగారాయ శర్మ గారు. మరి బంగారు లాంటి వారు, వారికి సాదర స్వాగతం. బంగారయ్య శర్మ అన్నాడు. శాస్త్రములు చదివినవాడు శాస్త్రి, వైదిక క్రతు నిర్వహణ శర్మిష్ఠుడు శర్మ అని చెప్తోంది శాస్త్రం. మరి వారికి సాదర స్వాగతం. అదేవిధంగా జస్టిస్ బి మధుసూదన్ గారు సామాన్యులు కాదు, మల్కాజ్గిరి స్పెషల్ మ్యాజిస్ట్రేట్గా సేవలు అందిస్తూ కాలాంబర కవచధారులై న్యాయాధీశుల వద్ద కాకిని గ్రద్దను, గ్రద్దను కాకిని చేయగల కర్కశ తర్క వాగ్వాహిని మోహిని కన్న దక్షులైన మరి న్యాయవాదుల యొక్క వాదనలు వింటూ న్యాయంగా న్యాయం చేస్తున్న పెద్ద మనిషి మధుసూదన్ గారికి సాదర స్వాగతం వేదికా సీమకు నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. అదేవిధంగా కేంద్ర సంగీత సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్, కళారత్న, మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో నిజంగా నవరత్నాలు మించిన ఒక మహారత్నం మా రాధేశ్యామ్ గారు, డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ గారికి మీ అందరి చప్పట్ల మధ్య వేదికా సీమకు సాదర స్వాగతం. రాధేశ్యామ్ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పశుమతి శేషుబాబు గారు కూడా పక్కనే ఉన్నారు, కొద్ది నిమిషాల్లో విచ్చేయనున్నారు. మరి వాగ్దేవి వరపుత్రులు, సంఖ్యాశాస్త్ర ధురీణులు పెద్దలు బంగారాయ శర్మ గారికి సాదర స్వాగతం. రాజేష్ గారికి బాగా మంచి వారు కావాల్సిన వారు, వారికి ప్రత్యేక స్వాగతం వేదిక. రండి సార్, గురుగారు రండి. శేషుబాబు గారికి యక్షగాన కంఠీరవ బిరుద విభ్రాజితులు. శేషుబాబు గారు మన అనేక యూట్యూబ్లో కొన్ని కొన్ని క్లిప్స్, వారి అభినయాలను మనం ఆస్వాదిస్తుంటాం, చాలా అద్భుతం. మరి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన చిన్నారులందరికీ కూడా వారు దిక్సూచి, మీ అందరి చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తోంది. పెద్దలు శ్రీ బంగారాయ శర్మ గారికి సాదర స్వాగతం.
ముందుగా పెద్దలందరూ కూడా కలిసి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్తీక మాస శుభవేళ, మరి పరమ పవిత్రమైనటువంటి ఆ సమస్త దేవీ దేవతా స్వరూపమైన జ్యోతిని ప్రకాశనం చేయటం భారతీయ శుభ సంప్రదాయం. ధనరాజు గారికి, రాజేష్ గారికి సాదర స్వాగతం. ముందుగా నేటి సభాధ్యక్షులు శ్రీయుత బంగారాయ శర్మ గారిని వారి శుభాశీస్సులు అందించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. సభాకల్పతరుం వందే. ఇవాళ చాలా 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 విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం అనగానే మనకి చాలా ఎక్కడ లేనటువంటి ఆనందము, ఆహ్లాదము, తెలియనటువంటి భక్తితత్వము. ఎక్కడ భగవంతుణ్ణి తలుచుకున్నా మనకి తెలియకుండానే చలికాలం కూడా కలిసి రావడం వల్ల శరీరంలో స్వతసిద్ధమైనటువంటి రోమాంచితము అనేటటువంటిది అందరికీ కూడా లభిస్తుంది. ఇట్లాంటి మహత్తరమైనటువంటి దాంట్లో ఈ కార్తీక మాసంలో నాట్య చంద్రిక అనేటటువంటి బిరుదుని నిజంగా వైష్ణవి ఆర్ట్స్ తరఫున ఇవ్వాలి అనుకోవటం మా రాజేష్ గారికి, ధనరాజ్ గారికి గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం ఆనందాన్ని తెలియపరచుకొని సభను ఆరంభం చేసుకుందాం. ఎందుకు నాట్య చంద్రిక ఈ నెలలో ఇవ్వడం విశేషము అంటే, చంద్రుడు 12 నెలల్లో భూమికి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి నెల ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. ఈ నాట్యము భూమికి అత్యంత సన్నిహితంగా ఉంది అని ఒక్కసారి మొత్తము ప్రపంచానికి తెలియపరచడానికి ఈ సంస్థ తరఫున నాట్య చంద్రిక అనేటటువంటిది. అందుకే ఈ మాసాన్ని మిగతా అన్ని మాసాలని దేంతోటి పోల్చినా ఈ మాసాన్నే కౌముది మాసము అంటారు. కౌముది అంటే వెన్నెల, చంద్రుడికి సంబంధించినటువంటిది. ఇప్పటిదాకా మనమందరము అక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఈ చిన్నారులందరూ నృత్యం చేస్తూ ఉంటే ఆ వాళ్లల్లోంచి వచ్చినటువంటి తేజస్సు కిరణాలు ఏవైతే ఉన్నాయో అదే
వెన్నెల. ఎంత ఆహ్లాదం మనందరికీ హృదయంలో కలిగింది ఆ చిన్నారులు ఇక్కడొచ్చి నృత్యం చేస్తూ ఉంటే గట్టిగా మన కరతాళ ధ్వనులతో. విచిత్రం ఏమిటి అంటే చిన్నారులు ఇక్కడ నృత్యం చేస్తుంటే చంద్రుడు ఎక్కడున్నాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. చంద్రుడు ఎక్కడున్నాడు అంటే వీళ్ళకి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. కిరణ అక్కడి నుంచి కిరణం రావాలి, కిరణానికి ఎదురుగుండా చంద్రులు కూర్చున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు చంద్రులు కూర్చున్నారు. అక్కడ పూర్ణంగా చూపిస్తూ రెండు స్వరూపాలుగా చంద్రస్వరూపాన్ని, ఒకటి శివుడి నెత్తి మీద, ఒకటి మనల్ని అందరినీ కాపాడడానిక అన్నట్టు రాధేశ్యామ్ గారు, సేతుబాబు గారు ఇరువురు అక్కడ కూర్చొని వారి కిరణ ప్రసారము ఇదిగో చక్కగా శిష్య పరంపర పరంపర శిష్యులుగా ఇక్కడ మనందరికీ చూపించడం జరిగింది. పెద్దలు వారి ఇరువురికి కూడా ఒక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఈ సభని ఆరంభం చేసుకుందాం. ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం జరిగినా అన్నిటికంటే ప్రధానమైంది ఏమిటి అంటే కళ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కళాకారులు ఉండొచ్చు, ప్రేక్షకులు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా అన్నిటినీ నడిపేటటువంటి మూలము న్యాయము అనేటటువంటిది ఒకటి. మనల్ని అందరినీ కూడా నడిపేటటువంటిది న్యాయం. అందుకనే ఎక్కడ ఏది జరిగినా న్యాయమూర్తులు అనేటటువంటి వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అలా జస్టిస్ బి మధుసూదన్ గారు మనకి న్యాయమూర్తులుగా, వారు సాధారణంగా బయట ఎక్కడైనా న్యాయం చెప్పి వారు చెప్పిన దాంతో సంతృప్తి చెందుతారు. ఇక్కడికొచ్చి వారు న్యాయస్వరూపులుగా కూర్చొని పిల్లలు చేసేటటువంటి నృత్యములో ఉండేటటువంటి మహత్తుని న్యాయము కూడా ఆస్వాదించింది. వాళ్ళ చక్కగా కూర్చొని పొంగిపోతూ ఆనందంగా ఎంత చిన్న పిల్లల్లాగా వారితో ఆస్వాదిస్తూ ఉన్నారో, గట్టిగా వారికి కూడా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. కరతాళ ధ్వనులు అంటే ఇవి కాదండి. ఇందాక మళ్ళీ ఓ పెద్ద సమాసం నేను మా గాంధీ గారితో చెప్పించాల్సి వస్తుంది. ఆయన సమాసం అంత చప్పుళ్ళు కొట్టాలి. ఎప్పుడైనా సరే గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని తెలియపరచుకుందాం. ఇక దైవజ్ఞ శర్మ గారు, వారి గురించి చెప్పేదేముంది, ఎక్కడ సభ ఉన్నా, ఎక్కడ మన ధర్మము మనకి సంబంధించినటువంటి సంప్రదాయము ఉన్నా అక్కడ నిస్సంకోచంగా దైవజ్ఞ శర్మ గారు ఉంటారు. చిన్ననాడే వారి యొక్క మహత్తుని తెలుసుకొని ఆ నామకరణం వారికి చేసినట్టుగా ఉన్నారు. దైవజ్ఞ శర్మ, ఎక్కడ దైవత్వం ఉంటుందో ఆ ప్రదేశంలో మనం ఎప్పుడైనా సరే ఒక కన్నురెప్ప కొట్టి చూస్తే దైవజ్ఞ శర్మ గారు మనకు కనిపిస్తూ ఉంటారు. గట్టిగా వారికి కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని తెలియపరచుకుందాం. ఇలాగే వారు చక్కగా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఎప్పుడూ ఆ భగవద్ ఆరాధన భగవత్ చింతనలోనే ఉండాలి అని మనసా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ సంస్థ గురించి చెప్పాలి అంటే ఇదే వేదిక మీద నేనే చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది, ఒకసారి రెండు సార్లు కాదు. ఎంతమంది నాట్య కళాకారుల్ని వీళ్ళు ఆహ్వానించారు, ఎలాంటి ఎలాంటి పండితుల్ని, ఎలాంటి మహాత్ముల్ని, సాక్షాత్తు ఎక్కడెక్కడో మారుమూలల్లో కూర్చొని తపస్సు చేసుకుండేటటువంటి మహాత్ముల్ని, తపస్సుగా నృత్యం నేర్పించేటటువంటి గురువుల్ని, శిష్యుల్ని అందరినీ కూడా వేదిక ద్వారా పరిచయం చెయ్యాలి అంటే మొట్టమొదటి వేదిక ఏది ఇవాళ్ళ నాట్యానికి అని నన్ను గనక మీరు ఎవరైనా అడిగితే నేను వైష్ణవి ఆర్ట్స్ అని మొదటి ఏలు నేను మడుస్తాను. తర్వాత దీనికి పోటీ ఏదైనా ఉందా అంటే శ్రీ అక్కడ చక్కగా మన కాళిదాస్ గారు చెప్పినట్టు ఆయన విషయంలో అనామిక ఇంకా పేరు లేదు. మొదటిది ఇదే, తర్వాత అంత స్థాయి ఉన్నటువంటి సభ. ఎంతమందిని ఇక్కడి నుంచి ఆయన నాట్యము అనేటటువంటిది, బహుశా ఆ ప్రాంతంలో పుట్టినప్పుడే వాళ్ళందరికీ కూడా కడుపులో నుంచే పూర్తిగా ఈ నాట్యము అనేది వస్తుంది. ఆ కడుపులో వచ్చినటువంటి నాట్యాన్ని వాళ్ళక్కడ తల్లి గర్భంలో ఇంచే చక్కగా నాట్యము స్వరూపంలో అలా తంతు తంతు నృత్యం చేస్తూ పుడతారు. కాబట్టే కూచిపూడి ఇంత మహత్తరమైంది. అయితే ఇంతమంది పెద్దల ముందు మనం ఇలాంటి మహత్తరమైన సభని నిర్వహించుకుంటున్నాం కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉండేది, శబ్దము ముందు పుట్టిందా నాట్యము ముందు పుట్టిందా అని. నేను చాలాసార్లు ఆలోచించేవాడిని, నాట్యమా శబ్దమా, నాట్యమా శబ్దమా అని. మొత్తము అయిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే నాట్యము తర్వాతే శబ్దం వచ్చింది, దీంట్లో అనుమానం లేదు. ఎందుకు ఎందుకు ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు కొట్టండి, నాట్యము తర్వాతే శబ్దము. కారణం ఏమిటి అంటే పరమేశ్వరుడి ఢమరుకంలోంచి ఇలా ఢక 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 అని ఢక్కాలోంచి ఆయన వాయిచ్చాడు. వాయిచ్చిన తర్వాత తరంగాలు శబ్దముగా వింటున్నటువంటి సూత్రకారుల దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఆయువురు లుట్ అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి ఆ తరంగాలు ఎలా వెళ్తాయి?
నాట్యము చేసుకుంటూ ఆ తరంగము ఎదురుగుండా రాసినటువంటి వ్యాకరణ పండితుడి చెవులోకి చేరినాయి. ఆ నాట్యము ఏదైతే ఆనాడు ఆ శబ్దము ఆ అక్షరము చేసుకుంటూ తిరిగిందో ఆ నాట్యమే ఇవాళ ఇక్కడ నృత్యము చేసేటటువంటి నృత్యకారులైనటువంటి మహాత్ములైనటువంటి విద్యార్థులు గురువులు అందరి పరంపరలో శరీరము లోపల ఏ పరమేశ్వరుడి యొక్క ఢమరుకములోని వాయువు అలా కదులుతూ వెళ్ళిందో శబ్దస్వరూపంగా అది ఇక్కడ శరీర స్వరూపంలో వీళ్ల శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గురువుల శరీరంలో ఒక్కసారి అలా కదలిక చేసుకుంటూ ఆ ఢమరుకంలో ఎంచి తర్వాత భావం చేరుతుంది, తర్వాత మిగతా వాళ్ళకి శబ్దం చేరుతుంది. ఒక్క ప్రపంచంలో ఏదైనా ఒక విద్య మనస్సుతోటి వాక్కుతోటి కాయముతోటి శరీరముతోటి మూడిటితోటి తపస్సు చేయగలిగినటువంటి విద్య ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కేవలము మన భారతీయ నాట్యమే. భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీ ఏదైనా కానివ్వండి, ఈ నాట్యాలు మాత్రమే చక్కగా అన్ని విధాలైనటువంటి తపస్సులకి యోగ్యమైనటువంటిది. అందుకనే ఇంత మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో, ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసంలో, పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసములో భరతనాట్యము అగ్నికే పరిమితము, కానీ కూచిపూడి ఆకాశము దాకా మోక్షతత్వానికి కూడా చేర్చేటటువంటి మహత్తరమైన నాట్యంగా మహాత్ములు మనకి తెలియపరుస్తారు. అందుకనే శబ్దము ఆకాశం నుంచి వస్తుంది, ఆ ఆకాశంలో నుంచి శబ్దము పరమేశ్వరుడు నృత్యం చేస్తేనే వస్తుంది. మనుషులందరూ మాట్లాడేటటువంటి మాట కంటే దానికంటే మూలం ముందుది కాబట్టే పరమేశ్వరుడు చిదంబరుడు నిత్య నిరంతరము నృత్యం చేసి దీని తర్వాత దేరా మాట, దీని తర్వాత దేరా భక్తి, దీని తర్వాత దేరా ప్రపంచంలో ఏ కళైనా అని మనకి పరమేశ్వరుడు స్పష్టంగా చూపించేటటువంటిది ఏదైనా ఉంటే అది నాట్యం. అంతటి మహత్తరమైనటువంటి నాట్య సభలో నాకేమీ చేత కాకపోయినా, నాకు ఏమీ నాట్యం గురించి తెలియకపోయినా అధ్యక్షులుగా మీరుండాలి అని వారు నన్ను ఆహ్వానించారు. ఇది నిజంగా దుస్సాహసమే, అననుమానాస్పదంగా దుస్సాహసమే. ఇంతమంది పెద్దల ముందు నేను ఇక్కడ అధ్యక్ష పదవిలో కూర్చోవటము ఒక విధంగా యోగ్యము కాకపోయినప్పటికీ అన్నిటికీ పెద్ద వస్తువులే పనికిరావు కదండి. అన్నిటికీ పెద్ద వస్తువులు పనికొస్తాయా? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, గడ్డపార తీసుకొచ్చి తీస్తామా? ఏదో చిన్న పిన్నీస్ తోటి తీస్తాం. ఈ సభలో కూడా ఓ పిన్నీసు లాంటి వాడు ఉండాలి అనే ఉద్దేశంతో నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు. నేనేదో సున్నం కలుపుకుంటూ కూర్చున్న, పొద్దున్నే వారికి చెప్పా సున్నం కలుపుతుంటే కలపడమేనయ్యా నువ్వు వచ్చి అన్నం వండు అన్నాడు ఆయన. సున్నం కలుపుకుండేవాడు అన్నం వండడానికి తీసుకొచ్చి నిల్చోబెడితే ఎలా ఉంటుందో. ఈ సభలో నిజంగా అధ్యక్ష పదవిలో నన్ను కూర్చోబెట్టడము అనేటటువంటిది అలాంటిదే అని చెబుతూ వినమ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కళాస్వరూపము సరస్వతీ స్వరూపమైనటువంటి ఈ వేదికకి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ పెద్దలు ఎందరో మాట వినాలి అని మీరు వచ్చారు. ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్ళే అలలు బయటికి నెట్టే అలలు అని రెండు రకాల అలలు ఉంటాయి. మీరందరూ ఆ నాట్య నృత్య తరంగాల లోపలికి వెళ్దామని చూస్తే బయటికి నెట్టే అలలాగా నేను ఇంతకు మించి మాట్లాడినా కూడా సవ్యంగా ఉండదు. కాబట్టి చక్కగా మీ అందరి కరతాళధ్వన్ల మధ్యలో మనం అందరి ఎవరి ప్రసంగము శరీరముతోటే కాకుండా వాక్కుతోటి కూడా ఆయన మాట్లాడుతున్నా కూడా అక్షరమక్షరం నృత్యం చేస్తున్నట్టుగానే ఉంటుంది, చక్కగా నాట్యము చేస్తూ మనకి చేరుతుంది. మాలాంటి వాళ్ళం మాట్లాడితే వేగంగా ఏదో పెద్దగా కొట్టినట్టుగా చప్పుడు వస్తుంది. వారు మాట కూడా ఇందాక చక్కగా గానం చేస్తుంటే విన్నాను నేను. ఎలా గానం చేస్తున్నారా అంటే ఆ అక్షరము ఒక్కొక్కటి నృత్యం చేసి అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లిగా స్వయగాలన్నీ చూపించుకుంటూ అలంకారాలన్నీ వేసుకొని దగ్గరకు వచ్చినట్టు మాటలాగా నాకు చక్కగా స్పష్టంగా వినిపించింది. పెద్దలు శ్రీ రాధేశ్యామ్ గారిని మనందరినీ ఉద్దేశించి చక్కటి నాలుగు అంశాలు వారి యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ మాలాంటి వాళ్ళందరికీ కూడా అందించవలసిందిగా సభాముఖంగా మీ అందరి కరతాళధ్వన్ల మధ్యలో మీ పక్షాన ప్రార్థిస్తూ ఉన్నా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి సభా సరస్వతికి నాట్య సుమానుజులు అర్పించుకుంటూ సభాధ్యక్షులైనటువంటి
శ్రీమాన్ ధీమాన్ వివేకి వితరణ నిపుణో గాన విద్యా ప్రవీణ సర్వజ్ఞ కీర్తిశాలి సరసగుణయుతో హావభావేష్వభిజ్ఞ మాత్సర్యాద్యేర్విహీన ప్రకృతిహిత సదాచారశీలో దయాళు ధీరోదాత్త కళావాన్ నృపనయ చతురోసౌ సభానాయక స్యాత్. ఈనాటి సభానాయకులైనటువంటి సభాధ్యక్షులైనటువంటి శ్రీ మహానుభావులు బంగారం లాంటి బంగారయ్య గారు బంగారు వాక్కులతో మనకు చక్కటి జ్ఞానాన్ని కాసేపట్లోనే చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి నాకు నాట్యం రాదంటూనే వారు చక్కగా హస్తపాద విన్యాసాలతోనే ముఖజాభినయంతోనే ఆనందంగా ఆ శబ్ద నృత్తముల యొక్క కలయికతో కూడినటువంటి ఆ నాట్యం యొక్క గొప్పతనాన్ని చక్కగా వారు అందరికీ తెలియపరిచారు. వారికి నాట్య కూచిపూడి నాట్య పెద్దల అందరి తరఫున నాట్య సమాధులు అర్పిస్తూ అలాగే ఈనాటి జస్టిస్ న్యాయవేత్తలు ఆ మహానుభావులు వారు కూడా ఈ మధుసూదన్ రావు గారు మధు అంటేనే తేనె ఆ తేనె స్వభావ వారు చూడగానే చక్కగా నవ్వుతూ వారు ఎంతమంది న్యాయవేత్తలు చూశాను వారు అలా ఉంటారు వీరు చక్కగా నవ్వుతూ ఆనందంగా అదేండి న్యాయవేత్తలు అంటే సరైనగా సరైన వారిని ఎన్నుకున్నాడు మా రమేష్ మా రాజేష్ మా అల్లుడు శిష్యుడు కూడాను ఈ వైష్ణవి యొక్క ఆర్ట్ థియేటర్స్కి అధినేతగా ఆ వైష్ణవి అంటేనే లక్ష్మీదేవి విద్యాలక్ష్మి నాట్యలక్ష్మి అని పేరు చక్కగా పెట్టడం కూడా చాలా నిజంగా ముదాహమే. తను ఈ కార్యక్రమాన్ని పెద్దలందరి ఆహ్వానించడం కూడా నాకు ఆనందంగా ఉంది. అలాగే నాట్య కంఠీరవుడు యక్షగాన కంఠీరవుడు యక్షగాన కంఠీరుడు అనేటువంటి మా గురుపుత్రుడు కులపతులైనటువంటి పశుమతి వేణుగోపాల కృష్ణ శర్మ గారు ఇప్పుడు వారు స్వర్గలోకంలో అక్కడ చక్కగా యక్షగానాన్ని అక్కడ ఉన్నటువంటి అప్సరామణులందరినీ ఆడించడానికి వెళ్ళారు ఆ మహనీయుడు ఆ మహానుభావుని యొక్క కుమారరత్నము మా యొక్క పశుమతి. ఈ ఊళ్ళో ఇక్కడ చాలామంది బిడ్డలు తయారు చేస్తూ చక్కగా కూచిపూడి నాట్యం యొక్క ప్రత్యేకతని అది కాకుండా ఉభయ రెండింటిలోనూ గొప్పవాడు సంగీత నాట్యాచార్యుడు అంటారు అయినటువంటి శేషుబాబు కూడా రావటం నాకు అల్లుడు విశేషించి అల్లుడు కూడా మా అప్పగారి కుమారుడు కూడా అవటం గొప్ప విశేషం. గురుపుత్రుడు ప్లస్ అల్లుడు అవటం కూడా గొప్ప విశేషం. అలాగే ఇక మహనీయులు మహానుభావులు సంఖ్యాశాస్త్ర నిపుణుడి సరస్వతి ఆ సరస్వతీదేవి యొక్క వరపుత్రులైనటువంటి మహానుభావులు దైవజ్ఞ శర్మ గారు వారు చాలా చోట ప్రతి చోట కలవటం ఇక్కడ జరుగుతోంది. వారి ఆశీస్సులు పొందడం కూడా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ఊరికే ఒక గొప్ప మహావ్యక్తి ఆయన. ఎందుకంటే ఈయన ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతి అక్కడ ఉన్నట్టు లెక్కే. అటువంటి మహానుభావులు కూడా దర్శించిన భాగ్యం నాకు కలిగింది. వారు రావటం కూడా ఆనందంగా ఉంది. వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. అలాగే వాచస్పతులు గాంధీ గారు నిజంగా చెప్పాలంటే గాంధీ గారు అంటే పిలక పెట్టుకోలేదు పంచగట్టుకోవాలా కర్ర పట్టుకోవాలా వాక్కులతోనే ఆయన నిజంగా బ్రహ్మాండంగా అందరినీ ఆకర్షిస్తూ ఇది చక్కటి విన్యాసాలు ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు వారందరినీ వారి యొక్క శబ్ద విన్యాసాలతో ఆనందంగా మాటల తూణీరాలతో శబ్ద జరులతో వారు ఆకర్షిస్తున్న వారు కూడా ఈ కార్యక్రమం రావటం చాలా ఆనందంగా ఉంది గాంధీ గారు. అలాగే అది కాకుండా మంచి మంచి నాట్యాచారులు నాట్యాచారిణులు వారందరినీ ఆహ్వానించినటువంటి మా రాజేషు చక్కగా అందులో మా దండిపట్ల నారాయణమూర్తి కూడా ఉన్నాడు. నారాయణమూర్తి అంటే దా ఇట్రా నాన్న పర్వాలేదు వాక్కులలో గొప్పవాడు అటు సంగీతము నృత్యము మాకు శిష్యుడు అవటం కూడా నాకు అదృష్టదాయకం. నిజంగా చెప్పాలంటే తను చిరంజీవులందరినీ తీసుకురావటం ఎన్నో పుస్తకాలు రాశాడు చిన్నవాడైనప్పటికీ చూడండి సామాన్యం కాదు ఒక 100 పైవాగ దాకపు బుక్స్ రాసే ఉంటాడు. యక్షగానాలు రాస్తున్నాడు నృత్య నాటకాలు రాస్తున్నాడు అందరికీ మన భారతదేశమే కాకుండా భావరాగ తాళాలు సంబంధించిన భక్తి రక్తి తన్మయత పొందుతున్నటువంటి మన భరతభూమికే కాకుండా ఇతర దేశాల్లో కూడా చక్కగా అందరికీ అందిస్తూ మాకెంతో గర్వకారణంగా తను పిల్లలకు తీసుకురావడం నాకు ఆనందంగా ఉంది. అలాగే తెనాల నుంచి వచ్చినటువంటి రాము ఈ బిడ్డలందరినీ చక్కగా వాళ్ళందరూ ఒకే డ్రెస్సు చక్కగా వేసుకోవడం తెల్లని డ్రెస్తో ఆనందంగా చక్కటి తిల్లానాని
శ్రీ కుచేలపుర హాసిత మందార అను సగమర నిజ సని దమగ సరే నన్న ఆన రే నన్న శ్రీ కుచేలపుర హాసిత మందార సిద్ధ విద్యాధర సిద్ధేంద్ర యోగి వర అంటూ ఆ సిద్ధేంద్రుని మహానుభావుని మనకు కూచిపూడి జగత్తు గురువైనటువంటి ఆయన్ని తలపిస్తూ అలాగే కాకుండా ఇది మా గురువుగారు వెంపటి చిన్నసత్యం గారు వ్రాసినటువంటి పాట చక్కటి తిల్లాన. అదే కాకుండా నృత్యం అంతా కూడా ఆయనదే మాకు అందరికీ అందించాడు కానీ మా చిరంజీవి చేయటం. అదే కాకుండా ఆనందదాయకం ఇలాగా అలాగే కొత్తగూడెం నుంచి మా యొక్క శిష్యరత్న చూడమల్లో ఒకటి ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ చక్కగా దండత దిద్ది మిత హతకి నన్న తాకు దేకు దండేకు నన్న అతడి తత నిన్న దిమిత కిట తగతం తగి దత్తతం రాముడున్న పురంభయోధ్యలో. పూర్వము మా పెద్దలు శబ్దాన్ని ఈ శబ్దంతోనే ప్రారంభించారు. అచ్యుతపురములో వచ్చి అచ్యుతపురములో బహుముత్తటై నవమండపంబున నిండు కొలువనయుండెను. ఏమిటి కూచిపూడి భాగవతులు అందరూ అచ్యుతాపురం వెళ్ళి అంటే తమిళనాడులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అదేది మేలట్టూరు అంటారు. అక్కడ మా పెద్దలందరూ అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు కూడా ఉన్నారు ఆ పరంపరే. అది చక్కగా అది కాకుండా కూచిపూడి యక్షగానంలోనే మొట్టమొదటి యక్షగానమే భక్త ప్రహ్లాద నాటకం. భక్త ప్రహ్లాదం మా గురువుల ద్వారా మాకు రావటం అదృష్టం. నేను ప్రహ్లాదుడిగా వేయటం నా తర్వాత మరి మా శేషుబాబు కూడా వేయటం కూడా ఇదంతా ఈ నాటకాన్నంతా ఒక్కసారి చక్కగా ఆనందంగా బిడ్డల చేత చూపించింది. తను చక్కగా ఎంతమందో పిల్లలు తయారు చేస్తోంది. చేయటమే కాకుండా తను చేయగలదు చక్కగా బ్రహ్మాండంగా తను చేస్తుందేమో. ఇవాళ మా అల్లుడు కూడా మృత్యుంజయ చేస్తా ఇద్దరు కలిసి చేస్తారేమో చక్కగా అని అనుకున్నా నేను. అయితే ఏంటంటే పిల్లలకు మరి పిల్లలకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మా రాజేషు ఆ విధంగా తను రావడం కూడా ఆనందంగా ఉంది. అట్లాగే ఇంకా ఎంతోమంది చాలామంది వచ్చారు వారి పేరు నాకు గుర్తులేదు కానీ అందరూ చక్కటి బిడ్డలు తీసుకొచ్చారు. మీకు అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటూ పిల్లలందరికీ చక్కటి అవార్డు ఇస్తున్నటువంటి మా రాజేషు నాట్య చంద్రిక అనే చక్కటి బిరుదం ఇస్తున్నాయంటే నిజంగా ఆనంద మీ అదృష్టవంతులే. మీరు అందరూ చెప్పాలంటే ఏమండి ఓన్లీ పిల్ల బిడ్డలకైనా టీచర్స్ కూడానా పిల్లలకి అదే టీచర్స్ని మర్చిపోవడమేనా బాలల దినోత్సవం సందర్భంగా మంచి చంద్రిక లాంటి టీచర్స్ చంద్రిక లాంటి టీచర్స్ తయారు చేసినటువంటి బిడ్డలకి నాట్య చంద్రిక అనేటువంటి అవార్డుని చక్కగా ఆనందంగా తన రాజేష్ అందిస్తున్నారు. వైష్ణవి తరఫున ఒక్కసారి కరతాళ ధ్వనులతో మా అల్లుణ్ణి. నిజంగా చాలా బాగుంది ఈ వేదిక. అందరూ చాలామంది చక్కగా నిండి ఉన్నారు. ఎంతో ఆనందదాయకంగా ఉంది. నన్ను ఆహ్వానించి మామయ్య నువ్వు రావాలి ఎందుకంటే చిన్నప్పుడు నా దగ్గర నేర్చుకున్నాడు. నేను బందర్లో 80 ఆ ప్రాంతంలో 79 ఆ ప్రాంతంలో నేను వీళ్ళమ్మ నాకు అంటే వేలు విడిచిన అక్క మహంకాళి వారి యొక్క వంశం సీతమ్మ. ఆ సీతమ్మ సీతమ్మకి 6 బిడ్డలు మగపిల్లలు ఆడపిల్లలు 4 కదా అట్టగే మా అమ్మకు పుట్టినట్టే ఆ విధంగా మేమంతా ఎట్లాగో అట్టగే అక్కడికి నేను బందర్లో తొలి నాట్యాచార్యుడికి అక్కడ నాకు మా గురువుల దయ వల్ల అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో తమ్ముడు మా నా బిడ్డలందరికీ చెప్పాలరా అని పిలవడం జరిగింది మా సీతమ్మ సీతామహాలక్ష్మి. వీళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి జింటాన్ శాస్త్రి గారు అంటారు గొప్ప వ్యక్తులు. తను ఇక్కడొచ్చి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడు ఆ విద్యని మనవాడు చేస్తున్నాడు అంటే నాకు ఆనందంగా ఉంది. ఇంకా ఎవరు తను ఎవడో కాదు మహంకాళి కీర్తిశేషులు మహంకాళి మోహన నా మిత్రుడు. మేము ఇద్దరం క్లాస్మేట్లం తన మేనలుడు ఆ కుర్రాడు. నిజంగా చెప్పాలంటే ఆ మోహన్ ఇప్పుడే వెళ్లాల్సిన వాడు కాదు. ఎందుకునో దేవుడు వెంటనే తీసుకెళ్ళిపోయాడు. చాలా గొప్ప వ్యక్తి నట్వాంగంలోను ఈ కూచిపూడి మన నాట్యంలో చక్కగా అన్ని పాత్రలు నారదుడు ఏమిటి ఎన్నో బహు పాత్రలు వేసినటువంటి గొప్ప నర్తకుడే కాదు మంచి ఆ నాట్యాచార్యుడు. ఆ నాట్యాచార్యుడు యొక్క మేనలుడైనటువంటి మా రాజేష్ మర్చిపోతాను. ఆ రాజేష్కి శుభాలు కలగాలని శతమానం భవచత ఆయు పురుషేంద్ర ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది. నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగుతున్నట్టుగా కోరుకుంటాను. గట్టిగా మన కరతాళ ధ్వనులతో నాట్యం మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు చూపించారు. సాక్షాత్తు నాట్యానికి ఒక రూపాన్ని గనక మనం ఇస్తే రాధేశ్యామ్ గారని నిస్సంకోచంగా చెప్పచ్చు. మాటలలో వారు అటు ఇటు తిరగడంలో హావభావాల్లో జడ్జి గారి యొక్క ముఖారవిందము ఎలా ఉంది అని చూపించడానికి కూడా భంగిమ వేసి
ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక గంట సేపు ఇప్పుడు వారు నృత్యం చేసి కారులో వేగంగా ఇక్కడ తీసుకొచ్చి దింపారు. చూడండి, ఎక్కడా వేడి తగ్గలేదు. ఇంకా నృత్యం ఈ రాత్రంతా చేయమన్నా కూడా ఆనందంగా అలా నృత్యం చేస్తారు. శరీరంలో అలాంటి తపస్సు ఉపాసన ఉంది కాబట్టే ఈ స్థాయికి వారు చేరారు. ఆ ఉపాసన తపస్సు ఉన్నవాళ్ళని గురువులు ఎప్పుడూ వదిలిపెట్టరు. వారి కటాక్షముతో ఖచ్చితంగా ఇంత స్థాయి వారిని చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఇలాంటి పెద్దల్ని మనం ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలి. 1955లో వారు జన్మించారు. ఇప్పుడు సుమారు 65 సంవత్సరాలు దాదాపు దగ్గర 65 ఏళ్లకి వారిళ్ళు అక్కడ నృత్యం చేసి మన సభ ఉందని దాన్ని తొందరగా ముగించుకొని వేగంగా కారులో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వారి భాషణంలో కూడా నృత్యం చేస్తూ నాట్యంతోటి కనిపించారు. గట్టిగా కరతాళధ్వనులతో ఇది నేర్చుకోవాలమ్మా పిల్లలందరూ, ఇంత యాక్టివ్గా ఉండాలి. 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇదిగో రాధేశ్యామ్ గారు ఇలా చేసేవారు అని మనం చెప్పుకోవాలి. 100 ఏళ్ళు వచ్చినా సరే ఆయన అలాగే నిండు 100 ఏళ్ళు ఆరోగ్యముతో ఇంత చక్కటి కళ లోపల శరీరము ధరించి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి 3 రకాల శరీరాలు ఉంటాయి అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మొట్టమొదటిది మీకు రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపాడు. చంపిన తర్వాత ఆయనకి 3 దోషాలు అంటుకున్నాయి. మొట్టమొదటిది బ్రహ్మహత్యా దోషం. బ్రహ్మహత్యా దోషం, బ్రాహ్మణుణ్ణి చంపాడు కాబట్టి ఎందుకు బ్రాహ్మడు, లోపల వేదాలన్నీ ఉన్నాయి కాబట్టి. వేదాలన్నీ కూడా రూపం, ఇప్పుడు శరీరం పోతే ఇంకా వేదానికి రూపం ఎక్కడుంది, పలికేవాడు లేడు కదా. కాబట్టి అది చంపడం వల్ల వేదాలని పలకనీయకుండా చేసిన దోషము ఆయనకు వచ్చింది కాబట్టి రామేశ్వరంలో పెట్టారు. 2వది వీరహత్యా దోషం. అద్భుతమైన వీరుడు రావణాసురుడు లోపల ఉన్నాడు. ఆ శరీరం పోతే వీరత్వం అంతా పోయిందిగా, నిరాశ్రయం అయిపోయింది కదా. ఆశ్రయం లేనటువంటి వీరత్వాన్ని ఆయన చేసినందుకు గాను ఒక లింగం పట్టీశ్వరంలో పెట్టారు. తర్వాత ఛాయాహత్యా దోషము అనేది 3వ దోషం. ఈ ఛాయాహత్య ఏమిటి అంటే, మన లోపల మనకు తెలియకుండా అనేక కళలు ఉంటాయి. మన అంటే నన్ను చూడకండి, పెద్దలు అనేకమైనటువంటి కళలు ఉంటాయి. ఈ కళలన్నీ కూడా ఒక రూపాన్ని ధరించి ఈ శరీరం ఉండబట్టేగా ఈ కళలన్నీ బయటకు వస్తోంది. రావణాసురుడు చతుష్షష్టి కళల్లోనూ చాలా గొప్పవాడు. ఆయన్ని చంపాడు కాబట్టి ఆ కళలని చంపినటువంటి దోషం వచ్చింది కాబట్టి వేదారణ్యంలో ఒక లింగాన్ని, పట్టీశ్వరంలో ఒకటి, రామేశ్వరంలో ఒకటి, 3 లింగాల ప్రతిష్ఠ చేశాడు. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి శరీరము ఇది ఏదో భౌతికంగా కనిపించే ఒక్క శరీరమే కాదు, దీంట్లో ఛాయా శరీరము, వీర శరీరము అన్నీ కూడా అలా కలబోసుకొని ఉన్నాయి. మీ అందరి శరీరాలు కూడా నిండు 100 ఏళ్ళు ఇలాగే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా నృత్యము చేస్తూ ఆ నృత్యముతోటే పరమేశ్వరుడి దగ్గర చేరాలి అని మనసా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం. అయితే మనకి ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి ప్రప్రథమంగా పెద్దల మాట మనం విన్నాం కాబట్టి తర్వాత న్యాయము, మా సేతుబాబు గారు దేశ విదేశాల్లో ఆయన ప్రపంచం మొత్తము కూడా పూర్తిగా తెలిసినటువంటి వారు కాబట్టి వారి గురించి తెలియనటువంటి వారు ఉండరు. శేషుబాబు గారి గురించి మహాత్ములు ఎన్ని చోట్ల ఎంతమంది శిష్య ప్రశిష్యులు, నేను పరోక్షంగా వారి పేరు ఎప్పుడూ వింటూ ఉంటాను. అమెరికాలో అక్కడ నృత్యం ఉన్నవారు, నృత్యం చేసేవాళ్ళు ఇలా గురువుగారు వస్తున్నారండి, మాకు అక్కడ అవకాశం, మేము వెళ్ళి ఇక్కడ నృత్యం చేస్తాము అని పరోక్షంగా ఎప్పుడు వారి మాట నేను వింటూ ఉంటా, వారి పేరు నేను వింటూ ఉంటాను. ఎప్పుడు పరోక్షంగా ఎక్కువ వింటామో అంత గొప్ప కళాకారుల కింద వాళ్ళు లెక్క. ఇవాళ నృత్యం చేసిన పిల్లలందరి పేర్లు కూడా పరోక్షంగా నేను అలా వినాలి, అంతటి మహాత్ములు మీరందరూ కావాలి అని మనసా నేను ప్రార్థిస్తూ మనము నాట్య చంద్రిక ప్రధానోత్సవాన్ని ఆరంభం చేసుకుందాం. చక్కగా ఆ అవార్డులు ఎవరెవరికి ఇవ్వాలో గాంధీ గారి దగ్గర ఓ ప్రత్యేకత ఉంది. వారు గాంధీ గారి గురించి చెప్పారు. గాంధీ గారికి ఎప్పుడు బొడ్లో ఒక చక్కటి సమయ సూచిక ఉంటుందన్నమాట, అలా వాచి పెట్టుకొని ఉంటారు. ఈ గాంధీ గారు బొడ్లో పెట్టుకోరు, ఇక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరి మీదకి విసురుతూ ఉంటారు వాచీలు అక్కడ నిల్చొని. కాబట్టి మా గాంధీ గారిని సకాలంలో చక్కగా అందరినీ ఆహ్వానం చేసి వాళ్ళందరికీ కూడా పెద్దలు గురువులు వారి చేతి మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం చేయించవలసిందిగా, జ్ఞాపిక ప్రధానోత్సవం చేయించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ధన్యవాదాలు సార్. గురుగారు బంగారు లాంటి మాటల మధ్య చిన్నారులకు నాట్య చంద్రిక అన్నారు. చంద్రుడు గురువు అయితే ఆ చంద్రుడు వెలువరించిన కిరణమే చంద్రిక అన్నాడు. మా రాజేష్ సామాన్యుడు కాదు, వెనకనే ఉంటాడు, వెనెముకలా ఉంటాడు, ఈరోజు ఎందుకో ముందే కూర్చున్నాడు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులకు పెద్దలు రాధేశ్యామ్ గారు, మధుసూదన్ గారు, పెద్దలు శేషుబాబు గారు, దైవజ్ఞ శర్మ గారు, బంగారాయ శర్మ గారు అందరూ కూడా కలిసి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. నాట్య చంద్రిక ముందుగా గురుశ్రీ
స్వప్న రేఖన్కర్ వారి శిష్యులు చిన్నారులకు ఫస్ట్ లాస్య మణికర్ణిక రమా రండి మా ఈ టీం మొత్తం ఫస్ట్ రండి. లాస్య మణికర్ణిక, ఆనంద భైరవి, వైఎస్వి అభిజ్ఞ అండ్ జి సింధుజ, వెల్కమ్ ప్లీజ్. గురుశ్రీ స్వప్న రేఖన్కర్ శిష్య అమ్మ మీ టీం రమ్మనండి మొత్తం ఫస్ట్ వాళ్ళ టీము. లాస్య మణికర్ణిక, ఆనంద భైరవి, వైఎస్వి అభిజ్ఞ అండ్ జి సింధుజ ఫస్ట్ వెల్కమ్ అర్జెంట్. నెక్స్ట్ ఉమాదేవి టీం రెడీగా ఉండమ్మా. రండి మా టీం మొత్తం ఒకసారి వచ్చేయండి. లాస్య మణికర్ణిక, ఆనంద భైరవి, అభిజ్ఞాన సింధుజ ఇప్పుడు చప్పట్లు. వీళ్ళందరూ నాట్య చంద్రికలు, భవిష్యత్ మహాతారలు. ధన్యవాదాలు సార్. పిల్లలకి చాక్లెట్లు తీపి, కళాకారులకి చప్పట్లు తీపి. ఎప్పుడైనా సరే మీరు చప్పట్లతోటి వాళ్ళని ఆశీర్వదిస్తే మీరు కొట్టే చప్పట్లు భవిష్యత్తులో ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు నృత్యానికి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహము గట్టిగా మీ కరతాళ ధ్వనులతో. థ్యాంక్ యూ సార్. అంతేకాదు మీ చప్పట్లే చలికాలంలో వాళ్ళకి దుప్పట్లు కూడా. ఓకే, నెక్స్ట్ గురు శ్రీమతి ఉమాదేవి శిష్యగణం వెల్కమ్. ఫల్గుణి శర్మ, హాసిని, సిరి మహాలక్ష్మి, జానకి ప్రమీల అండ్ చార్మిశ్రీ వెల్కమ్ ప్లీజ్ ఆన్ టు డాస్. ఫల్గుణి శర్మ, ఎం హాసిని, పిఎల్ సిరి మహాలక్ష్మి, జి జానకి ప్రణీల అండ్ చార్మిశ్రీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. అయిపోతున్నా, థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ గురుశ్రీ ఆకుల శ్రీనివాస్ ఫ్రమ్ మణికొండ, అక్కుల శ్రీనివాస్ గారి శిష్య బృందం, కుందన్ కుమార్, సహస్రారెడ్డి అండ్ యు చంద్రిక. బాబు తర్వాత మార్చుకోండి. గురుశ్రీ అక్కుల శ్రీనివాస్ మణికొండ వారి శిష్య బృందం, కుందం కుమార్, సహస్రారెడ్డి అండ్ యు చంద్రిక రండమ్మా ప్లీజ్. గురువులకు తర్వాత సార్, ఫస్ట్ ఇప్పుడు శిష్యులకు. శిష్యగణాలు ఫస్ట్, ఓన్లీ శిష్యాస్. అక్కుల శ్రీనివాస్ సామాన్యుడు కాదు, కుందం కుమార్, సహస్రారెడ్డి అండ్ యు చంద్రిక. నెక్స్ట్ గురు గురు శ్రీ బి శివానంద్ ఫ్రమ్ తణుకు. శివానంద్ శిష్యులు టి దివిజ, అక్షయ సుధ అండ్ జీవీఎస్ఎల్ లాస్య రండమ్మా. దివిజ, అక్షయ సుధ అండ్ లాస్య రండి. ఇది అయిపోయింది కదా, కాంగ్రెస్ సహస్రారెడ్డి రండమ్మా ఇక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ శ్రీ జంజాల వెంకట శ్రీ రామచంద్రమూర్తి గారి శిష్యరికం, ఎన్డి సాయి శ్రావణి, మీనాక్షి, శ్రావ్యాంజలి,
శశి కళ్యాణి, అలాగే గురు శ్రీలేఖ శిష్యురాలైన వరలక్ష్మి, దివ్యశ్రీ, బృందశ్రీ, జీతాంజలి, శ్రీలాసియా కూచిపూడి నాట్యాలయం తెనాలి వారి శిష్యులైన యశస్విని, విభావరి, సౌశీల్య, ఓకే నెక్స్ట్ జంజాల వెంకట శ్రీరామచంద్రమూర్తి గారి శిష్యులు సాయి శ్రావణి, మీనాక్షి, శ్రావ్యాంజలి అండ్ శశి కళ్యాణి. నెక్స్ట్ వి వరలక్ష్మి, ఏ దివ్యశ్రీ, బృందశ్రీ అండ్ జతాంజలి. అదేవిధంగా యశస్విని, విభావరి అండ్ సౌశీల్య. రండమ్మా. చాలామంది ఎక్కువ మంది బృందం ఉన్నప్పుడు కింద కూర్చోండమ్మా కొంచెం అందరికీ. వరలక్ష్మి, దివ్యశ్రీ, బృందశ్రీ, జతాంజలి, యశస్విని, విభావరి అండ్ ఎం సౌశీల్య ప్లీజ్ ఫ్రమ్ తెనాలి. తెనాలి కళలకు కణాచి ఆ గురువరేణ్యులకు వారి పవిత్ర పాదపద్మాలకు నమో నమః. పునః పునః మీ అందరి చప్పట్ల మధ్య ఓకే థ్యాంక్ యూ. అప్పట్లో సి నారాయణ రెడ్డి గారు అన్నారు, ఫోటో అన్నది ఒక అందమైన జ్ఞాపకం అన్నారు. శ్రీనివాస్ గారికి జయోత్సవం అని తెలియజేస్తూ నెక్స్ట్ గురు శ్రీమతి ఇంద్రా పరాశరం గారి శిష్య ప్రశిష్యులు పి ధృతి, త్రైలోక్య అండ్ శ్రీహిత. ధృతి, త్రైలోక్య, శ్రీహిత రెండమ్మా. ఇంద్రా పరాశరం హైదరాబాద్, ధృతి, త్రైలోక్య అండ్ శ్రీహిత. అక్కడ నిలబడి మా ఆ మెమెంటోస్ పట్టుకొని నిలబడమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ గురుశ్రీ డివి నారాయణమూర్తి కూకట్పల్లి వారి శిష్యులు భావరాజు, నందిని, కె వైష్ణవి అండ్ బి కీర్తి. రండమ్మా ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం అక్కడ అయిపోయింది. నెక్స్ట్ భావరాజు, నందిని, కె వైష్ణవి అండ్ బి కీర్తి, వెల్కమ్ అమ్మా, వెల్కమ్. గురుశ్రీ డివి నారాయణమూర్తి గారి శిష్యులు కూకట్పల్లి వాసులు వీరు. ఓకే వెళ్ళడమ్మా. డివి నారాయణమూర్తి గారి శిష్యులు రండి. నారాయణమూర్తి గారు కూడా సామాన్యులు కాదు, వాళ్ళ గురువుగారు చెప్పినట్టుగా నారాయణమూర్తి ఇండియాలో తక్కువ కనిపిస్తాడు, అమెరికాలో ఎక్కువ కనిపిస్తున్నాడు ఇటీవల. ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గురుశ్రీ డి జయశ్రీ రాజ్కుమార్ ఫ్రమ్ సికింద్రాబాద్, ఆర్ అమూల్య, త్రిష, తోషిత అండ్ అమృత వాంగే. వాంగ వాంగ రండమ్మా. అమూల్య, త్రిష, తోషిత అండ్ అమృత. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ముగ్గురు నిలబడండి. నెక్స్ట్ గురు శ్రీమతి
మైథిలి దినకరన్ టీం, సోనాక్షి కాళి, అక్షర అండ్ షిజా సమీర్. ఒక్క మరి చక్కటి రామాయణ శబ్దాన్ని ప్రదర్శించారు మైథిలి దినకరన్ శిష్యులు. రణమ దినకరన్ ఇంకా డ్యాన్స్ మాస్టర్ వంది కిడై తరికానికి రొంబ రొంబ సంతోష పలకరాంగే. మక్కళెల్ల పాసుతోడు ఇరుగాంగే, అన్బుతోడు పలకరాంగే. దినకరన్ కళగ కన్మణిగళే, తమిళ సింగంగళే, సుందర తెలుగు నాటి సహోదరంగళే, నన్బర్గళే, తాయిమార్గళే, వణక్కం, నంద్రి. ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ దినకరన్ టీమ్ ప్లీజ్. సోనాక్షి కాళి, అక్షర అండ్ షిజా సమీర్. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే సార్, నెక్స్ట్ గురు సురభి గాయత్రి ఫ్రమ్ నెల్లూరు, వారి టీం వచ్చినారు. రణమ్మ జాస్మైన్ లక్ష్మి, శ్రీకృతి, రాజీ పావని, పూర్వజ అండ్ కేవీ దర్శిని. నెల్లూరు దాదాపు ఒక 12 అవర్స్ జర్నీ చేసి వచ్చారు సార్ చిన్నారులు. ఒకసారి మీ అందరి సపోర్ట్లతో వారికి జయహో. లాంగెస్ట్ శ్రీమతి సురభి గాయత్రి గారికి ఇంతకుముందు కూడా రాజేష్ గారు సత్కరించి ఉన్నారు. గత 19 సంవత్సరాలుగా కూచిపూడి రంగంలో మా రాజేష్ ధనరాజు విజృంభించిన వారు, విరుచుకుపడిన వారు. సన్మాన పర్వం ఆనందంగా కొనసాగుతోంది రాజేష్ పర్యవేక్షణలో. సురభి గాయత్రి టీమ్ ఆర్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. యు జాస్మిన్ లక్ష్మి, ఏవిఎస్ఎస్ఎల్ శ్రీకృతి, పి రాజీ పావని, పి పూర్వజ అండ్ కేవి దర్శిని ప్లీజ్ మా. నెక్స్ట్ గురు శ్రీమతి కే సాయి గీత ఫ్రమ్ నిజాంపేట్, హర్ టీమ్ శ్రీ అన్విత, అక్షిత సాయి అండ్ సాయి రిషిత. వెల్కమ్ మా. శివాష్టకం చక్కటి కార్తీక మాసంలో అద్భుతమైన నృత్యాంశాన్ని అందించారు ఈ చిన్నారులు. అన్విత, అక్షిత సాయి అండ్ సాయి రిషిత. వెల్కమ్ రండమ్మ. ధనరాజు గారి నేతృత్వంలో గురు శ్రీమతి కే సాయి గీత నిజాంపేట వారి శిష్యులు అన్విత, అక్షిత సాయి అండ్ సాయి రిషిత. ఓవర్. ఓకేమ్మా. నెక్స్ట్ గురు శ్రీమతి సీతాప్రసాద్ ఫ్రమ్ కొత్తగూడెం. ఇప్పుడే మనం వీక్షించాం ప్రహ్లాద పట్టాభిషేక ఘట్టం. నయన మనోజ్ఞం, సురుచిరం సుందరం, సుస్వరం సుశ్రావ్యం, పవిత్రం నాదమయం వేదమయం, తపోమయం యజ్ఞమయం దివ్య ప్రతిభాపూర్ణం ఆ నృసింహ ఆవిర్భావ ఘట్టం. ఓకే. శంఖచక్ర గదాఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నినర్గళ అనేక నతభుజార్గలుడు మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకరకుండలాది భూషణ భూషితుడైన ఆ నృసింహస్వామివారి ఆవిర్భావ ఘట్టం దివ్య రసాద్భుతం. మీ అందరి చప్పట్ల మధ్య వారికి జయహో. ధనరాజ్ గారు, ధనరాజ్ గారు ఓకే. ఇప్పుడు గురువులకు సార్, గురుగారు రాజేశ్యామ్ గారు, మధుసూదన్ గారు. ఓకే, గ్రూప్ ఫోటో, ఒక గ్రూప్ ఫోటో రెండమ్మ. వెనక్కి జరగమ్మా, కొద్దిగా వెనక్కి రా, ముందర వాళ్ళకి.
అయితే ఎత్తైనా లే ముందరైనా గొట్టిగా ఉన్నవాళ్ళు బైక్ లేవండి, ఆ గొప్ప వెనకాల ఆగిపోయింది అమ్మాయి, కూర్చోవాలి నాన్న. ముందర వాళ్ళు మోకాళ్ళ మీద కాదు, దానికి ఏమిటో ఆసనం చెప్తే దాని పేరు చెప్పండి. నాట్యంలో భంగిమ పేరు పెట్టే వాడు కూర్చుంటారు. గురువు ముందు నీళ్ళ వాళ్ళు వజ్రాసనం అమ్మా కుర్చీ ఉన్నట్టుంది, ఖాళీ కూర్చోమ్మా, ఇలా కూర్చో. తొమ్మిది ఫోటోలకి తొమ్మిది రసాలు చూపించాలమ్మా ముందర మీరు. థ్యాంక్స్ అమ్మా. వెంటనే గురువులకు సన్మానం, మీరందరూ వెనక్కి వెళ్తే కొంచెం గురువులకు. ఇప్పుడు శిష్యులందరూ కింద పోయి కూర్చోండి అమ్మా. బంగారాయ శర్మ గారి అనుమతితో, అధ్యక్షుల వారి అనుమతితో వెంటనే గురువులకు సత్కారం. ఇప్పుడు సన్మానం స్వీకరించిన వాళ్ళందరూ కూడా కింద పోయి కూర్చోండమ్మా. ప్లీజ్ వెకేట్ ది డయాస్ ఇమీడియట్లీ. పాపా థ్యాంక్స్ అమ్మా. ఒక కొద్ది మంది మటుకే ఒక నలుగురు ఐదుగురు గురువులు ఉన్నారు సార్, వెంటనే వారికి కూడా సన్మానం. థ్యాంక్స్ బాబు. ఓకే, ఇక కేవలం ఫోటోలకై పాటలు వీడియోలకై వేడుకలు కాకుండా గురు సన్మానం. వెంటనే ముందుగా గురుశ్రీ స్వప్న రేఖంకర్ ఫ్రమ్ హైదరాబాద్, వెల్కమ్ స్వప్నజీ. స్వప్న రేఖంకర్ సన్మానం స్వీకరించిన వాళ్ళందరూ కింద కూర్చోండమ్మా సీట్లలో. చిన్నారులందరూ కింద సీట్లలో కూర్చుంటే వెంటనే గురువులకు సత్కరించుకుందాం. రండి స్వప్నజీ. పాపా ఓన్లీ ఇప్పుడు గురువులతో గ్రూప్ ఫోటో అట. ఓకే, ఓన్లీ గురువు అమ్మా, ఎవరు రావద్దు. శిష్యులందరూ కిందకి వెళ్ళి గురువులకు చేసే సత్కారాన్ని చక్కగా వీక్షించండి. ఇప్పుడు సన్మానం స్వీకరించిన చిన్నారులందరూ కింద కూర్చోవలసింది. వెళ్ళిపోండి అన్న, సత్కారం తీసుకున్న వాళ్ళందరూ కిందకి. ఇప్పటిదాకా మీరందరూ పైన చేశారు, మేము ప్రేక్షకులం. దుశ్యాలువతో సత్కరిస్తోంది ఈ సభ. గురు స్వప్న రేఖంకర్ గారిని స్వీకరించవలసిన కోరుతున్నా ప్లీజ్ అమ్మా. సామాన్యురాలు కాదు, చక్కటి అంశాలను ప్రదర్శించారు చిన్నారులు. థ్యాంక్ యూ రేఖంకర్ జీ. నెక్స్ట్ గురు శ్రీమతి ఉమాదేవి ఫ్రమ్ ECL, మోస్ట్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ అర్త్ అండర్ ది సన్ అండర్ ది డైనమిక్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ జస్టిస్ మధుసూదన్. అమ్మా ఉమాదేవి అర్జెంట్ ప్లీజ్.
అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయిందా అమ్మా? ఓకే ట్రైనెట్ టీవీ కవర్ చేస్తుంది కాబట్టి అన్ని ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. తల్లిదండ్రులు కొంచెం ఫోటోలకు మీద పెట్టిన శ్రద్ధ కొంచెం సాధన మీద పెడితే బాగుంటుందని గురువు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. గురుశ్రీ అక్కుల శ్రీనివాస్ ఫ్రమ్ మణికొండ. అక్కుల మీతో చిక్కుల ఓకే థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ అక్కుల శ్రీనివాస్ గారు నెక్స్ట్. సన్మానం స్వీకరించిన వాళ్ళు కిందికి వెళ్ళేసి కూర్చోండి పాప. అదేవిధంగా శ్రీనివాస్ గారికి అక్కడ ఇబ్బంది పెట్టద్దు. ఓకే నెక్స్ట్ గురు అక్కుల శ్రీనివాస్ అల్లి చేర అయిపోయిందండి. గురువులకు సన్మానం చేస్తుంటే శిష్యులు ఏమిటి చూస్తూ కూర్చున్నారు గట్టిగా కరతాళ ధ్వన్లతో. ఓకే నెక్స్ట్ గురుశ్రీ బి శివానంద్ ఫ్రమ్ తణుకు. సార్ శివానంద్ గారు రండి సార్, ఎక్కడున్నా కూడా రండి. శివానంద్ గారు ఎక్కువగా ప్రచార ఆర్భాటాలకు ఆయన ఆస్కారం ఇవ్వరు. ఒక సాధనా తత్పరులు, వారిని సత్కరించడం మహద్భాగ్యం మంగళకరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గురుశ్రీ బి శివానంద్ నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ వెంకట శ్రీరామచంద్రమూర్తి గారు ఫ్రమ్ తెనాలి రండి సార్. శ్రీరామచంద్రమూర్తి గారు ఎవరు? వీరేనా? వీరే సార్, సార్ రండి. మరి శ్రీరామచంద్రమూర్తి గారు ఒక పెద్ద టీముని తీసుకొని వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి ఫ్రమ్ తెనాలి, తెనాలి కళలకు కాణాచి సార్. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు, అద్భుతంగా మీరు ఇంతమంది చిన్నారులను తీసుకొని వచ్చి ఒక చక్కటి హేళ చూపించారు. నాట్య చంద్రిక ధన్యవాదాలు తెలియజేస్తోంది సభ. నెక్స్ట్ శ్రీ శ్రీమతి ఇందిరా పరశురామ్ పరాశరం ఇందిరా పరాశరం వెల్కమ్ మేడం ప్లీజ్. ఇందిరా పరశురామ్ గారు కూడా చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నారు. వారు కూడా సాధనా పర్వంలో చక్కటి శిఖర సమానమైన సేవలు అందిస్తున్నారు. వారు నాట్యరంగంలో ఇందిరా పరాశరం రండమ్మా. హిందోళ తిల్లానా ఇందాక వారి నేతృత్వంలో వీక్షించాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే గురుశ్రీ డివి నారాయణమూర్తి గారు కూకట్పల్లి వాసి, మరి అమెరికాలో భాసి, కూచిపూడి నృత్య విరాణమూర్తి నారాయణమూర్తి, రాజేశ్యామ్ గారి ప్రియ శిష్యుడు, ఉధృతమైన శైలి ఉన్నతమైన స్థాయి, దైవజ్ఞ శర్మ గారి ప్రత్యేక శుభాశీస్సులు వారి మీద కురియుగాక. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ డి జయశ్రీ రాజ్కుమార్, శ్రీ డి జయశ్రీ రాజ్కుమార్ వెల్కమ్. డైనమిక్ లేడీ, ఏ పవర్ఫుల్ పొటెన్షియల్ అండ్ గార్జియస్ పర్సనాలిటీ విత్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కూచిపూడి. కూచిపూడి తెలుగుల జీవనాడి, వేదాత్మయైన తెలుగు కళా సరస్వతి, కులుకు ముక్కు పుడక కూచిపూడి నడక. థ్యాంక్ యూ మేడం జయశ్రీ రాజ్కుమార్ గారు. నెక్స్ట్ మైథిలి దినకరన్ ఫ్రమ్ సికింద్రాబాద్ వాంగ. మైథిలి సామాన్యురాలు కాదు, దైవజ్ఞ శర్మ గారి ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉన్నారు తిరుమలగిరిలో. మరి ప్రాంతం తిరుమలగిరి అయినా తమిళ వాసిని, ఇంకా వేళ ఇంకా వేళకి ఎడైతే కనుక రొంబ సంతోష పలకరాంగే దినకరన్.
థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శ్రీమతి సురభి గాయత్రి తరఫున ఎవరు వచ్చారు? సురభి గాయత్రి నెల్లూరు, వారి తరఫున ఎవరైనా వచ్చారమ్మా? నా రండిమ్మా. మేడం మీ పేరు? ఈమెకి ఎక్కువగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మా ఊరే. వెల్కమ్. వారి తరఫున ఉరఫ్ అలియాస్ అన్నట్టుగా వచ్చారు. థ్యాంక్స్ అమ్మా. సురభి గాయత్రి సామాన్యురాలు కాదు, నెల్లూరు నర్తకి సెంటర్లో విజృంభిస్తున్నారు వారు. మంచి చక్కటి గురువరేణ్యులు. థ్యాంక్ యూ మేడం. పినాకిని తరంగాల అలలెత్తిన వయ్యారం, తిక్కన కవితా కుసుమం విరులెత్తిన సింగారం, రంగనాథ భక్తిభావ రసమంజుల గానంతో, సంఘటనా ఉద్యమాల సంస్కృతి వికాసంతో యువశక్తికి నవజాగృతి జోడించిన సీమ సింహపురి. థ్యాంక్ యూ మేడం. మరి వారి తరఫున వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. నెక్స్ట్ గురు శ్రీమతి కె సాయి గీత ఫ్రమ్ నిజాంపేట్. చక్కగా ఇందాక శివాష్టకం దివ్యనర్తనం చేశారు చిన్నారులు. గురు శ్రీమతి కె సాయి గీత ఫ్రమ్ నిజాంపేట్. సో ధన్యవాదం సార్. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గురు శ్రీమతి సీతాప్రసాద్ ఫ్రమ్ కొత్తగూడెం ఖమ్మం. 64 కళల అందాల గుమ్మం ఖమ్మం అన్నాడు. మరి వారికి స్వాగతం. చక్కటి నృత్యాంశాలను రూపకల్పన చేశారు. దేశ విదేశాలలో ఆమె చక్కటి నృత్య విభావరులను నిర్వహించున్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీ మోహన్ చంద్ర గాంధీ గారు కూడా దుస్తారాలతో సత్కరించారు. మిత్రులారా, ఒక దయచేసి అందరూ కూర్చుంటే 5 నిమిషాల్లో ఈ సభ దిగ్విజయం అవుతుంది, ముగుస్తుంది అనకూడదు. పెద్దలు బంగారాయ శర్మ గారి నేతృత్వంలో తిరిగి మరి శేషుబాబు గారు దైవజ్ఞ శర్మ గారి ఆశీస్సులు స్వీకరించి ముఖ్య అతిథి ప్రసంగం వెంటనే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బంగారాయ శర్మ గారి నేతృత్వంలో వెంటనే సభను మిత్రులరా, బంగారయ్య శర్మ గారు ఒక మేధావి చెప్పాడు, ఫోటో అనేది అందమైన జ్ఞాపకం. వినవయ్య రాజేష్, ఫోటో అనేది అందమైన జ్ఞాపకం, కాకూడదు అది వ్యసనం అన్నాడు. రాధేశ్యామ్ గారి అబ్బాయి సిద్ధార్థ వచ్చినారు. సిద్ధార్థ గారికి కూడా స్వాగతం. రండి సిద్ధార్థ గారు. ఓకే, సభను కొనసాగించవలసిందిగా అధ్యక్షులు అని కోరుతున్నా. ఎస్ వరప్రసాద్ రామ్మ వేదిక మీదకి రండి. రండి వరప్రసాద్ గారు. ఓకే,
ఓవర్ టు బంగారాయ శర్మ గారు. పెద్దలు శ్రీ శేషుబాబు గారిని వారి శుభాశీస్సులు అందించవసంగా ప్రార్థిస్తున్నాను. అధ్యక్షులు వారి అనుమతితో అందరూ ఆసీనులు అయితే వెనకాల నుంచి ఇంకా ఒక ఇప్పుడు న్యాయము గళము విప్పితే ఎలా ఉంటుంది. ఇంతసేపు చిత్రపటాలు అన్నిటినీ సాక్షిగా చూశారు. ఈ చూసినటువంటి మహత్తర దృశ్యాన్ని గళము విప్పి న్యాయము చెప్తే ఎలా ఉంటుంది అనేది మన మధుసూదన్ గారి వాక్కు ద్వారా జడ్జ్ శ్రీ మధుసూదన్ గారు, మల్కాజ్గిరి మెజిస్ట్రేట్ వారు గట్టిగా మనందరి కరతాళధ్వన్ల మధ్యలో సాదరంగా వారిని రెండు మాటలు సభను ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓం సభాయ నమః. ఈరోజు శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ వారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సభాధ్యక్షులు శ్రీ బంగారీ శర్మ గారు, శ్రీ రాధేశ్యామ్ గారు, శేషుబాబు గారు మరియు దేవజ్ఞ శర్మ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాజేష్ గారు మరియు ధనరాజు గారు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. నేను ఏ విషయాలు అయితే చెప్దామని అనుకున్నానో అంతకుముందే మన శర్మ గారు, గాంధీ గారు వీళ్ళందరూ చెప్పారు. మనము ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక సంకల్పం ఉండాలి. ఎప్పుడైతే సంకల్పం మనలో వస్తుందో అప్పుడు కార్యములు అన్నీ తప్పక ఫలిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ జగత్తుకు మొత్తం ఆధారము సంకల్పములే అన్నారు. ఎవరైతే మన తమ మనసులో ఏదైతే అనుకుంటారో అది తప్పక జరిగి తీరుతుందని ఎప్పుడూ మనసా వాచ కర్మన వాటి గురించి ఆలోచిస్తూ శ్రద్ధ సహనంతో ప్రయత్నిస్తే తప్పనిసరి జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా సంకల్పం అనేదానికి ఒక ఆకర్షణ శక్తి ఉందని అంటున్నారు. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. మనం ఏదైతే భావిస్తామో అది తప్పక జరుగుతుంది. దేవతలు కూడా తదస్త అంటారని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే లేట్ అయింది. పూర్వము బలి చక్రవర్తి ఒకరు ఉండేవారని అందరికీ తెలుసు. అతను యజ్ఞం చేస్తుంటే మహావిష్ణువు వామనావతారం ధరించి అతని అక్కడ సభకు వస్తాడు. ఆ యజ్ఞ స్థలానికి వచ్చి అతన్ని చూసి బలి చక్రవర్తి ఏమైనా మూడు వరాలు కోరుకో, ఏదైనా వరం కోరుకో అంటే నాకు మూడు అడుగులు ఇవ్వమని చెప్తాడు. ఈ విషయాన్ని ఆ బలి చక్రవర్తి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో కిటికీల నుంచి చూస్తుంది. ఈ వామనుని రాగానే చూసి అబ్బా ఇంత అందమైన అబ్బాయి నా కనుక పుట్టుంటే ఎంత సంతోషించేవాడిని, దాన్ని అతనికి పాలిచ్చి పోషించి పెంచి మంచిగా పెంచి పెద్ద చేసేదాన్ని కదా అని లోపల సంతోషంగా ఉంది. అయితే ఈ లోపల వామనుడు ఇతన్ని ఎప్పుడైతే మూడు అడుగులు అడిగాడో ఒక అడుగు ఆకాశం, ఒక అడుగు భూమి మీద, మూడో అడుగు అతని శిరస్సు మీద పెట్టాడు బలి చక్రవర్తి శిరస్సు మీద. హఠాత్తుగా అతను అతపాతాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన చూసి ఆ బలి చక్రవర్తి కూతురు రత్నావళి ఎవరైతే ఉన్నారో కిటికీ నుంచి చూసి అయ్యో ఇంత మూర్ఖున్నా, ఇంత పాపత్వన్నా, నేను నాకు కొడుకు కావాలని కోరుకున్నది, ఇలాంటి వాడు ఉంటే నేను విషమిచ్చి చంపేదాన్ని అని ఆమె మనసులో అనుకుంటుంది. అప్పుడు వామనుడు ఎవరైతే మహావిష్ణువు ఉన్నారో తదాస్తు అంటాడు అతను ఆమెను గమనించి. అందుకే ఆమె మరుజన్మలో ఒక పూతనగా జన్మించి
కృష్ణునికి విషపాలు ఇచ్చినప్పుడు చనిపోయింది అన్నట్టు. అంటే మనస్సులో ఏదైతే మనం తలుచుకుంటామో అది తప్పక జరుగుతుంది. ఈరోజు మన రాజేష్ గారు మరి వారి మిత్రులు దండరాజు గారు ఇద్దరూ ఒక మంచి సంకల్పంతో వారి మనసులో అనుకున్న సంకల్పము చాలా చక్కగా ఫలించి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడ మన మాటల మాంత్రికుడు గారు ఉన్నారు, గాంధీ గారు తన యొక్క భాషా సౌందర్యంతో తన యొక్క మాటలతో అందరినీ ఆకర్షించాడు. అదేవిధంగా ఈరోజు అమ్మాయిలు చూపెట్టినటువంటి ప్రదర్శించినటువంటి ఏదైతే నాట్యం ఉందో చాలా చక్కగా ఉంది, అందరినీ అలరించింది. వారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలుపుతున్నాను. సమయం చాలా సరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధనరాజ్ మరియు రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని శర్మ గారు అన్నారు. జడ్జి గారి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మీరు వినండి అని. మనస్ఫూర్తిగా నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో చాలా అద్భుతమైంది, ఎక్సలెంట్ కార్యక్రమం, చాలా చక్కగా నిర్వహించారు అండ్ సమయపాలన కూడా చక్కగా పాటించారు. కాబట్టి వారికి నేను చాలా చాలా అభినందనలు తెలుపుతుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. వారికి ఒక విషయం అయితే నాకు అర్థమైంది, న్యాయమూర్తులుగా ఎదుటివారు చెప్పేది విని న్యాయం చెప్పడమే కాదు, అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి మహత్తరమైన శక్తి కూడా పరమాత్మ ప్రసాదించాడు అనేది ఇవాళ చక్కగా అర్థమైంది. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో, ఎందుకంటే ఒక విషయము మనకి ఇక్కడ కూర్చొని తెలియపరిచారు అంటే దాని వెనకాల దాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన సాధన తపస్సు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలా ధన్యవాదాలండి, క్లుప్తంగా సంక్షిప్తంగా అద్భుతంగా తెలియపరిచారు. ఇప్పుడు యక్షగాన కంఠీరవులు విశ్వవిఖ్యాత ప్రఖ్యాత కీర్తి నాట్యమునందు గడించినటువంటి వారు పక్కన గాంధీ గారు కూర్చుంటే మనకి చెవిలో కొత్త కొత్త మాటలు చెప్తూ ఉంటారు, ఇది చెప్పాలా అది చెప్పాలా ఆలోచన వచ్చేటట్టుగా. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి కీర్తి యశస్సు కలిగినటువంటి పెద్దల మాటని శ్రద్ధగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వింటాం కాదు పిల్లలతోటి సహా అందరూ వింటే ఆ ప్రతి అక్షరంలోనూ వారు అందించే ఆశీస్సులు ఉంటాయి, ఆ ఆశీస్సుల్ని మనందరం పొందుదాం. సభా సరస్వతికి వందనం. నేను చెప్పే మాటలు ఏమీ లేవు, అందరూ మాట్లాడేశారు, వారితో పాటు నేను ఏకీభవిస్తూ రాజేష్ ధనరాజ్ కృష్ణార్జునులుగా నేను అభివర్ణించుకుంటూ వారు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఒకే మాట మీద నిలబడి ఒకే వేదికని ఎంపిక చేసుకుని అనేక మందికి కళాకారులకి దారి చూపిస్తూ దోహదపడుతూ అవార్డులు ఇస్తూ మరి ఈ మన సాంప్రదాయమైన తెలుగు నాట్యం మంది నాట్యాన్ని అనర్గళంగా ముందుకు తీసుకువెళ్తూ ఎంతోమందిని ఉత్సాహపరుస్తూ మాలాంటి గురువులని గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి మాతోటి మరి వారికి ఆశీస్సులు అందింపజేస్తున్న యొక్క ఘనమును నేను అలాగే మా మామయ్య గారు కీర్తిస్తూ ఒక విషయం, అందరూ మాట్లాడారు మరి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, మరి శర్మ గారు చెప్తున్నారు కళ్యాణ రాగం చాలా బాగుంటుంది, మరి ఒకసారి కళ్యాణ రాగం ఆలపించమని చెప్పంటే ఆలపిస్తానండి అన్నాను. పాడనా మధురమైన పాట పాడనా ఎడతలోని భావలహరి పొంగి పొరలగా పాడనా చెంగ
గలించు లేగదూడ గోవు కనుల కాంతిలో మోరసాచి నెమరు వేయు గోవు కనుల కాంతిలో కన్న తల్లి ఆలపించు జోలలోని ప్రేమతో కలసి మెలసి కావ్యమైన మధుర భావ సరళిలో పాడనా మధురమైన పాట పాడనా ఓ మలయానిలమా చల్ల చల్లనగు సంగీతములో యుల్లమో జల్లన మెల్లగ వీచే హృదయేశ్వరి నీలాల ముంగురులు మృదువు మృదువుగా కదలించవచ్చి ఓ మలయానిలమా ఓ మలయానిలమా ఓ మలయానిలమా సెలవు. గట్టిగా ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో మామూలు వాళ్ళు పాడితే ఒక్క అక్షరమే ఊగుతుంది నోట్లోంచి వచ్చేటటువంటి అక్షరము ఆ గళమే. వారి పెదవి నృత్యం చేస్తోంది, వారి నాసికలోంచి వచ్చేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నృత్యం చేస్తున్నాయి, చేయి నృత్యం చేస్తోంది, తెలియకుండా మైకు కూడా నృత్యం చేస్తోంది, అసలు శరీర భంగిమ మొత్తము కూడా సంపూర్ణ నృత్య ప్రదర్శన చేస్తోంది. ఎవరైనా సక్రమంగా గమనిస్తే మాత్రం ఎంతో కోమలంగా లావణ్యంగా, అంటే నాకు ఇవాళ్లే మొట్టమొదటిసారి అర్థమైంది, సంగీతం తెలిసిన వాళ్ళు పాడితే కేవలం చెవులకే ఇంపు, నాట్యము తెలిసిన వాళ్ళకి గనక పాట వస్తే కళ్ళకి కూడా అత్యంత రమణీయమైనటువంటి ఆ కళ అనేది అలా వచ్చి హత్తుకుపోతుంది. ఆ కళ్ళతోటి చెవులతోటి ఆస్వాదించాను. చాలా ధన్యవాదాలు. అత్యద్భుతమైనటువంటి గానాన్ని మాకు వినిపించారు. గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడితే బాగా మంచి ఎక్సర్సైజ్ అయ్యి మనకే ఆకలి బాగా వేసి బ్రహ్మాండంగా తింటాం. వాళ్ళ కోసం కాదు, మన కోసం కొట్టుకోవాలి చప్పట్లు. గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుంటూ దైవజ్ఞ శర్మ గారు, అసలు వారి యొక్క మనస్సు ఎప్పుడు మృదుమంజులంగా ఉంటుంది, మాట కూడా మీరు గమనించండి కోమలంగా ఉండదు, కోమలంగా ఉంటుంది. చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడతారు. ఆ మాట మీరు గమనిస్తే ఏ నెమలి అలా నడుస్తున్నట్టో హంసగమనం చేస్తున్నట్టో ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ మాట ఒక రెండు నిమిషాలు మనందరం విందాం. సభాధ్యక్షులు, సాంస్కృతిక సౌజన్యమూర్తి పెద్దలు బంగారయ్య శర్మ గారు, నడిచే నాట్యానికి చిరునామా ఉభయ గురువులకు, న్యాయానికి ఆధ్యాత్మిక భావనా సంపత్తికి మూలభూతమైనటువంటి న్యాయమూర్తి గారికి, ఇంత విలక్షణ కార్యక్రమ రూపశిల్పులు ధనరాజ్ రాజేష్ గారులకు, రసజ్ఞ ప్రేక్షకులందరి నమస్కారం. నాట్యం సమాహార కళ, కలెక్టివ్ ఆర్ట్. ఈ చరాచర జీవత్తుకు మూలభూతమైనటువంటి పురుషోత్తమునికి ప్రాప్తి చేసేటువంటి శక్తులు ఇద్దరికీ ఉన్నాయి, ఒకటి సంగీతానికి, రెండు నాట్యానికి. అనంతమైనటువంటి విశ్వరూపుడైనటువంటి పురుషోత్తముడి యొక్క దర్శన ప్రాప్తి కలిగించే శక్తి, సాధికారంగా ఉన్నటువంటి శక్తులు రెండే, ఒకటి సంగీతం, రెండు నాట్యం. అలాంటి నాట్య ప్రపంచంలో సమధిక వృద్ధి కాంచాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. క్లుప్తంగా సంక్షిప్తంగా సమస్తమైనటువంటి భావాలని మనందరికీ హృదయాల్లో నాటుకుపోయేటట్లుగా చెప్పారు. ఇక చివరిగా విరమించేటప్పుడు ఒక్క మాట నేను ఖచ్చితంగా చెప్పాలి. గట్టిగా మన రాజేష్ గారికి, ధనరాజ్ గారికి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచండి. వారు చేస్తున్నటువంటిది ఇక్కడ ఇవాళ వీళ్ళందరికీ చిన్న చిన్న జ్ఞాపికలు ఇప్పించారు. చాలా పెద్ద జ్ఞాపిక, చిన్న జ్ఞాపిక కాదు. ఎవరు ఇవాళ భూమి మీద నిల్చొని కూచిపూడి గురించి మాట్లాడి ఒక్కసారి కాలుతోటి తాళం వేయడానికి యోగ్యులో, అలాంటి పెద్దల్ని ఇరువురిని తీసుకొచ్చి రాధేశ్యామ్ గారిని
శేషుబాబు గారిని వారి చేతి మీదుగా పిల్లలకి ఇప్పించారు. గట్టిగా కరతాళ ధ్వనులతో రాజేష్ గారికి, ధనరాజ్ గారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం. గాంధీ గారు చాలా వైభవంగా ఎంతో చక్కగా అసలు వారి వాగ్ వైఖరి, శబ్ద ఝరి, విషయ విజ్ఞాన కౌశలం ఆగకుండా అట్లా ప్రవహిస్తూనే ఉంటుంది గంగా ఝరిలాగా. కాబట్టి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఒకసారి గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగింపు ఇప్పుడు ఇచ్చినటువంటి జ్ఞాపిక ఏమిటి అంటే, మీరు నర్సరీల్లో మొక్కలు కొంటారు, ఈ మొక్క కొనేటప్పుడు చిన్న చిన్న మొక్కలు నమ్ముతారు, ఆ చిన్న మొక్కకి ఇది ఎలాంటి మొక్క అని చెప్పడానికి ఒక పువ్వు పూసేటటువంటి ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో వీరులు విరజిమ్మబోయేటటువంటి పూలు అవార్డులకి గుర్తుగా నర్సరీలో చూపించేటటువంటి తొలి పుష్పము లాంటిది ఇవాళ ఇచ్చినటువంటి ఈ అవార్డు, ఈ జ్ఞాపిక. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఇలాంటి అనేకానేక జ్ఞాపికలు మీరు తీసుకోవడం కాదు, భవిష్యత్తులో చాలామందిని తయారు చేసి అందజేయాలి అని మనసా నేను కోరుకుంటూ, ఒక్క వేదాంత వాక్యం మీద నాకు చిన్న అనుమానం ఎప్పటి నుంచో ఉండేది, అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధం అశేషమద్భుతం కళేబరం మూత్ర పురీష భాజనం రమంతి మూఢాహ విరమంతి పండితాహ అని చెప్తారు. ఒకే నిమిషంలో నేను దీన్ని ముగిస్తాను. మనకి అమేధ్యముతో ఇదంతా చీము, నెత్తురు, మాంసము, వెంట్రుకలు, గోళ్ళు, ఏది తీసుకున్నా అంతా అమేధ్యంతో నిండుంది. ఒక్కొక్కటి విడిగా ఇస్తే ఎవరికి ఇష్టం ఉండదు. క్రిమిజాల సంకులం, కొన్ని వేల కోట్ల క్రిములు ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఎంత దారుణమైనటువంటి క్రిములయ్యా అంటే, మనం ఒక్కసారి మైక్రోస్కోప్ చూస్తే ఆశ్చర్యపోతాం. అన్ని కోట్ల జీవులు ఈ శరీరం మీద ఆశ్రయించి ఉన్నాయి. క్రిమిజాల సంకులం, స్వభావ దుర్గంధ, అనేక దుర్గంధాలు రోజు వస్తూనే ఉంటాయి ఈ శరీరం నుంచి. నాట్యం చేసే మీకు ఇంకా బాగా తెలుస్తుంది, అనేకమైన దుర్గంధాలు వస్తాయి. కాబట్టే ఇన్ని సబ్బుల కంపెనీల వాళ్ళు బతుకుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు కొత్త కంపెనీలు వస్తున్నాయి. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం కళేబరం మూత్ర పురీష భాజనం. కళేబరం అనేది మూత్ర పురీష భాజనం. రమంతి మూఢాహ, దీనిని మూఢుడు మాత్రమే రమిస్తాడు ఈ శరీరంతో ఏదో పొందాలని. విరమంతి పండితాహ, దీని నుంచి పండితుడు బయటికి వెళ్ళి బయట నుంచి చూస్తాడు. కానీ ఈ వేదాంత సూత్రము మిమ్మల్ని చూశాక కొంచెం మార్చచ్చేమో అనిపించింది. మీరందరూ నిజంగా ఇలాంటి శరీరంతో రమిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి శరీరంగా వేదాంతులు పెద్దలు చెబితే దాంతో కూడా రమించడానికి యోగ్యత అంటే ఇది అని ఇవాళ రుజువు చేస్తూ ఆ వేదాంత సూత్రాన్ని పునః నాకు ఆలోచించేటటువంటి ఆ ఆలోచన కలిగించారు. కాబట్టి సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, కింద ఉన్న పెద్దలకి, పైన ఉన్న మహత్తరమైనటువంటి కళాస్వరూపులైనటువంటి పెద్దలకి, న్యాయమూర్తులకి, అందరికీ కూడా ఈ సభకి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, నా వాణికి విరామాన్ని ఇస్తూ ముగింపుగా వారి మాటలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా ధనరాజ్ గారిని. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ నాట్య చంద్రిక అవార్డు ప్రజెంటేషన్కు ఇచ్చేసిన మా ముఖ్య అతిథులకు అయిన జస్టిస్ బి మధుసూదనరావు గారికి, అలాగే డాక్టర్ వేదాంత రాధేశ్యామ్ గారికి, లయన్ విజయ్ కుమార్ గారికి, శ్రీ బంగారయ్య శర్మ గారికి, డాక్టర్ పసుమతి శేషబాబు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గాంధీ గారికి శుభాభినందనలు తెలుపుతూ, గురువులకు, శిష్యులకు అందరికీ శుభాభినందనలు తెలుపుతూ జై హింద్ సార్. నెక్స్ట్ వన్.